అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివశివేతి శివేతి శివేతి వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజమనశివమేవ నిరంతరం భజమనశివమేవ నిరంతరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థమాశ్రయే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాచంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. శ్రీ 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 భారతీతీర్థమహాస్వామిని నమో నమః. ఇక్కడ దుర్గ అనగానే దుర్గకి సంబంధించినటువంటి దేవీ మహాత్మ్యం చెప్పబడుతున్నది. ఇక్కడ నుంచి రెండు స్తబకములు దేవీ మహాత్మ్య యొక్క సారం, అంటే రెండు స్తబకాల పారాయణ చండీదేవి యొక్క అనుగ్రహం మనం పొందడానికి మనకొస్తున్నది. ఇక్కడ మొట్టమొదటిగా అమ్మవారి స్వరూపాన్ని వైరోచనమైన దేవయాన మార్గంగా చూపిస్తూ, రెండవది సర్వస్వరూపుడిగా చూపిస్తున్నారు. సర్వత్ర పశ్యసి శృణుషిచ సర్వతోంబ సర్వత్ర ఖాదసి విజిఘ్రసి సర్వతోపి సర్వత్ర చ స్పృశసి మాతర భిన్న కాలే కశక్నుయాన్ నిగదితుం తవ దేవి భాగ్యం. ఇక్కడ అభిన్న కాలే అనే ఒక సంబోధన చేశారు. అభిన్న కాలే అంటే భిన్నము కాని కాలస్వరూపిణి. అలాగే తర్వాత శ్లోకంలో కూడా సర్వశబ్దంతోనే, రెండు శ్లోకములు సర్వశబ్దంతో ఉన్నాయి. సర్వత్ర నందసి విముంచసి సర్వతోంబ సర్వత్ర సంసరసి గర్జసి సర్వతోపి సర్వత్ర దేవి కురుషే తవ కర్మజాల వైచిత్ర్యమీశ్వరి నిరూపయితుం క్షమక్కః. ఇక్కడ సర్వశబ్దంతో రెండు శ్లోకములు ఉన్నాయి కనుక ఒకేసారి మనం చదువుకున్నాం. సర్వభావనతో భగవంతుని ఉపాసించడం అనేది ఉపాసన మార్గంలో చాలా గొప్పది. సాధకులైన వారు పరమేశ్వర ఆరాధనలో సర్వభావం కూడా తీసుకోవాలి. అందుకే మనకి విష్ణు ఆరాధనలో కూడా సర్వ అనే భావంతో సర్వ శర్వ శివస్థానము,
అలాగే శివునికి కూడా సర్వేశ్వరుడు ఇచ్చాది భావంతో. మనం ఆరాధించే దైవము పరబ్రహ్మ స్వరూపమని సర్వస్వరూపమని భావించాలి. అలా అమ్మవారిని ఆరాధించమని దేవీ మహాత్మ్యం చెప్తోంది. ఎక్కడో చూడండి, సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఇది మనకి చండీ సప్తసతిలో కనబడుతున్న మంత్రం, ఊరికనే లేదండి. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ప్రత్యేకించి భీష్ముడు ఒక మంత్ర రాశిని ఉపదేశిస్తాడు ధర్మరాజుకి. ఆ మంత్రమంతా కూడా సర్వశబ్దంతోనే ఉంటుంది. సర్వదేవమయుడు సర్వ విశ్వమయుడు అయిన పరమాత్మని తెలియజేస్తూ ఈ మంత్రం ఒక్కడ చాలయ్యా అన్ని స్తోత్రాలు మంత్రములు జపించినట్టే అంటాడు భీష్ముడు. అంటే సర్వభావనతో ఉపాసన చేస్తే అంత సంపూర్ణమవుతున్నది. సర్వము అంటే అర్థమేంటి? సమస్తము. ఆ సమస్త స్వరూపంగా ఎవరున్నారో తల్లిని ఇక్కడ చూపిస్తున్న సమస్త రూపిణిగా. దీన్నే మనం విశ్వరూపం అనే భావన కూడా తీసుకోవచ్చు. విశ్వము అన్న అర్థము సమస్తము అని అర్థం. విశ్వము సర్వము రెండు శబ్దాలకి అర్థము సమస్తము. సమస్తము తానేనది. సమస్తముగా పరమాత్మను ఉపాసించితే అది గొప్ప ఉపాసన గనుకనే విష్ణు సహస్రం విశ్వం విష్ణు వర్షకారతో మొదలైంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశములు. అటువంటి భావన కలగాలి. అందుకే రెండు శ్లోకములు కూడా సర్వభావనతో చెప్పబడుతున్నది. సర్వభావనతో ఉన్నప్పుడు అమ్మవారు ఎలా ఉంటారు? సర్వత్ర పశ్యసి శృణోషి సర్వత. అమ్మవారు అన్నిటి నుండి వింటూ ఉంటారట. సర్వత్ర శృణోషి సర్వత్ర పశ్యసి అన్ని చోట్ల చూస్తూ ఉంటారు. సర్వత్ర సర్వత ఈ శబ్దములకు అంతటా అని అర్థం. అన్ని చోట్ల కూడా పశ్యసి చూస్తూ ఉంటారు. అంతేగాని ఎక్కడో కూర్చున్నారంటే ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు. ఆవిడ అన్ని చోట్ల వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు. ఎందుకంటే కన్ను కానీ ఉంటే కన్ను ఎంత చూడగలదో అంతే చూడగలదు. ఆవిడ కన్ను లేదు అంత చూడగలదుట. అంటే ఇంద్రియ శక్తి, ఇంద్రియం అవసరం లేని దర్శన శక్తి ఆవిడ. అనంత దర్శన శక్తి. ఇంద్రియాలకు పరిమితమైన దర్శన శక్తి మనది. ఇంద్రియాలకు దర్శన శక్తినిచ్చే అనంత దర్శన శక్తి ఆవిడ. దర్శన శక్తి ఆవిడ. అందుకే అమ్మవారు చూడలేనిది లేదు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపచూచువాడు అంటాడు గజేంద్రుడు. ఇది అక్కడ భావం. అందుకే శృణోత్యకర్ణ పశ్యత్యచక్షు అచక్షుష అనేటువంటి మాటలు మనకి ఉపనిషత్తులో కనబడుతున్నాయి. కళ్ళు లేవు అన్నీ చూస్తాడు, చెయ్యి లేదు అన్నీ పట్టుకుంటాడు, పాదాల్లో ఎక్కడికైనా వెళతాడన్నాడు. అంటే ఇంద్రియాపేక్ష లేనటువంటి శక్తి స్వరూపుడు అని చెప్పడం. అలా ఇక్కడ అమ్మవారు సర్వత్రా పశ్యసి శృణోషి సర్వత. అన్నిటా చూస్తూ ఉన్నారు, అన్నిటా వింటూ ఉన్నారు. సర్వత్ర ఖాదసి అన్నిటినీ తింటున్నట్ట. అలాగే విజిఘ్రసి అన్నిటినీ వాసన చూస్తూ ఉన్నారు. సర్వత్ర స్పృశసి అన్నిటినీ స్పృశిస్తున్నారు. ఇక్కడ సంబోధన ఏం చేశారు? అభిన్న కాలే అని. అభిన్న కాలే అంటే భిన్నము లేని కాలస్వరూపిణి అన్నారు. కాలం గురించి మనం మాట్లాడితే భిన్నముగానే చూస్తాం. ఎందుకంటే కాలం గురించి ప్రశ్నిస్తే ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది మనకి. ఎప్పుడు అంటే మనం ఒక పాయింట్ని వెతుక్కుంటున్నామని అర్థం. పాయింట్ అంటే పరిమితే కదా. ఒక పరిమితిని మనం చూస్తున్నాం. అమ్మవారు అపరిమిత కాలస్వరూపిణి. భూతం భవిష్యత్తు వర్తమానం అని మనం ఉన్న చోటుని వర్తమానం అంటున్నాం, మనం దాటొచ్చిన దాన్ని భూతం అంటున్నాం, మనం వెళ్ళబోయేదాన్ని భవిష్యత్తు అంటున్నాం. కానీ నిజంగా భూత భవిష్యత్తు వర్తమానం లేనా? వర్తమానం అనే దృష్టితో చూస్తే అది భూతం, అది భవిష్యత్తు. ఇది రిలేటివ్, సాపేక్షం. ఇది అందుకే ఆలోచనాపరులకు పనికొచ్చే మెటీరియల్ ఇదంతా కూడా. ఇది రిలేటివ్. నిన్న భూతమైనది నిన్నటికి వర్తమానమే కదా. ఇవాళకి భూతమైనది ఇదో, నిన్నటికి భవిష్యత్తు, రేపటికి భూతం. ఏమని చెప్తారు దీనిలో? అందుకే అమ్మవారు ఒక కాల పరిమితికి ఒక దేశ పరిమితికి ఒదిగిన వారు కారు. అందుకే సర్వము అనగానే అపరిమితత్వాన్ని చెప్తున్నది. అపరిమితమైన తత్వం కనుకనే అభిన్న కాలే అనే మాటకుని ప్రయోగించారు. అభిన్న కాలం అంటే భూత భవిష్యత్ వర్తమానాది ఖండములు లేనటువంటి అనంత కాలస్వరూపిణి అమ్మవారు. అందుకే సర్వత్ర దగ్గర వినడం చూడడం అనేటప్పుడు ప్రపంచానికి సంబంధించిన విషయం చెప్తూ ఈ ప్రపంచమంతా దేనియందు ఆధారపడింది ఆ కాలాన్ని అప్పుడు చెప్పాడు. అభిన్న కాలే అనంత కాలస్వరూపిణి. అలాంటి నిన్ను కశ్యక్నుయాన్ నిగదితుం తవ దేవి భాగ్యం. అమ్మా, నీ యొక్క ఐశ్వర్యాన్ని, ఇంత అనంతమైన నీ యొక్క ఐశ్వర్యాన్ని, ఐశ్వర్యం అంటే ఈశ్వర స్వరూపము, గొప్పతనము అని అర్థం ఇక్కడ. భాగ్యము ఐశ్వర్యం అంటే మన విషయంలో అయితే మనం పోగు చేసుకున్న సంపద. అమ్మవారి విషయంలో భాగ్యం అంటే మహిమ, గొప్పతనము అనేది. నీ భాగ్యాన్ని, ఇలాంటి నీ యొక్క భాగ్యాన్ని వర్ణించడానికి ఎవరి వల్ల అవుతుందమ్మా అన్నారు. ఇక్కడ ఈ సర్వభావం కొనసాగుతూ సర్వత్ర నందసి అన్ని చోట్ల ఆనందంగా విహరిస్తున్నది, అన్ని చోట్ల అన్నింటినీ విడిచిపెడుతూ ఉన్నది, అన్ని చోట్ల సంచరిస్తూ ఉన్నది, అన్ని చోట్ల గర్జిస్తూ ఉన్నది, అన్ని చోట్ల అన్నీ చేస్తున్న తల్లి అని ముగించారు. ఈ సర్వభావంతో ఉన్నదంతా మనం ఒకటి తీసుకుంటే ఇక్కడ ఆలోచించవలసిన అంశం ఉన్నది. అంటే అమ్మవారు అన్నీ వింటున్నట్ట, అన్నీ తింటున్నట్ట. మరి మనము అన్నీ తినాలనుంది కానీ తినలేము, అది వచ్చింది బాధ.
ఇంద్రియ పరిమితులు ఉన్నాయి కదా, అన్నీ చూడాలన్నది కానీ చూడలేం. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇక్కడే కనిపిస్తుంది, మీ ఇంట్లో టీవీ కనపడదు, అది వచ్చింది అంటే దర్శన శక్తికి పరిమితి ఉన్నది. కానీ ఆవిడ ఏకకాలంలో అన్నీ చేయగలదుట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అఖండమైన స్వరూపముగా అన్నీ ఆవిడే పొందుతున్నది. మరి మనము మనలో కూడా ఆవిడే చేస్తుంది, ఇది తెలుసుకోవాల్సింది. ప్రతి వాడు ఒకడు చూస్తున్నాడు అంటే దర్శన శక్తిగా ఆవిడ ఉండడం వల్లే చూడగలుగుతున్నాడు, అలాగే శ్రవణ శక్తిగా ఆవిడ ఉండడం వల్లే వినగలుగుతున్నాం. కనుక మనలో శ్రవణ శక్తి రూపంగా ఆవిడే వింటోంది, చూస్తున్న శక్తి రూపంగా ఆవిడే చూస్తున్నది. ఇలా ప్రతి ఇంద్రియాన్ని ఎవడికి వాడి తీసుకోండి అంటే ప్రతి వారి ముఖము ద్వారా ఆవిడే చూస్తున్నది, ఆవిడే వింటున్నది, ఆవిడే అంటున్నది. అంటే ఇప్పుడు మనకు విశ్వరూపాన్ని చూస్తే ఆ 1000 తలలు 100000 తలలు అన్నీ మన తలలే, అంటే ప్రతి తలలోంచి ఆవిడే చూస్తున్నది. ఇది తెలిస్తే మనకు అంతా బ్రహ్మమయం అనే భావం కలుగుతుందా లేదా? అంటే వాడు చెడు అంటున్నాడా మంచి అంటున్నాడా అనేది అమ్మవారికి అంటగట్టకండి. అన్నీ ఆవిడే అంటోంది కనుక దోషాలన్నీ ఆవిడవే అనద్దు, అన్నీ ఆవిడే చూస్తోంది కనుక దోషాలన్నీ ఆవిడే అనద్దు. చూసే శక్తి ఆవిడ, అనే శక్తి ఆవిడ. అనే మాట మంచా చెడా అనేది నీ బుద్ధిలో లోపం అని పక్కన పెట్టు. మాట అనబడే శక్తి, శ్రవణం అనబడే శక్తి, వీటన్నిటి ద్వారా ఆవిడే వ్యక్తమవుతుంది, వ్యక్తమవుతుంది. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. కనుక మన నుంచి ఈ శ్రవణ రూపంలో, శబ్ద రూపంలో, ఇత్యాది రూపాల్లో ఆవిడే వ్యక్తమవుతుంది అన్నప్పుడు, ప్రతి శిరస్సులోంచి ఆవిడే వ్యక్తమవుతున్నప్పుడు సృష్టిలో ఒక పురుగు తలకాయ మొదలుకొని ఒక పురుషుడు తలకాయ వరకు సమస్తమనందు ఆ తల్లి ఆ శక్తిగా వ్యాపించడం వల్లే పనిచేస్తున్నప్పుడు సర్వస్వరూపుడు అయిందా లేదా? ఇలా కేవల శక్తి దృష్టితో చూడడం అనండిది. ఈ రహస్యం తెలిస్తే వాడు మాత్రమే గొప్ప జ్ఞాని అవుతాడు, అలాంటి జ్ఞాని ధ్రువుడు. ఇదే భావంతో మనం అనేక మార్లు ధ్రువ చరిత్రలో ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం. యొంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసూప్తాం సంజీవయచ్చకిల శక్తిధరస్వధాంన అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుడు చిచ్చక్తి రూపంగా నాలో ప్రవేశించి నా కన్నులో చూపుగా, కంఠములో పలుకుగా, చెవిలో వినికిడిగా, ఒకటేమిటి హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ సర్వేంద్రియములని శక్తిగా ప్రకటింపబడుతున్నాడో ఆ పరమేశ్వరునికి నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే అక్కడ చెప్పింది ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే అక్కడ ఇక్కడ మన ఋషి ఒక్కటే చెప్తున్నాడని తెలుసుకోవాల్సింది. అక్కడ విష్ణు అనే పేరు, ఇక్కడ అమ్మవారిని పేరు మారిందే తప్ప తత్వం మాత్రం ఒక్కటే. ఇది అనేకముగా కనబడుతున్న ఆశ్రమతంలోని ఏకత్వం. ఇది గ్రహించగలిగితే అసలు భగవంతుడు అంటే ఏమిటో ఒక స్పష్టమైన ఆలోచనతో ఉపాసన చేయాలి. అందుకని అమ్మవారు, విష్ణువు, శివుడు అని వాటికి పరిమితమైపోవడం కాకుండా తత్వదృష్టితో ఉపాసన చేయాలి. అందుకే మనకు అమ్మవారు రూపాలు చెప్తున్నారు, కథలు చెప్తున్నారు, తత్వదృష్టిని అందిస్తున్నారు. అందుకు మనం గణపతి ముని ఇచ్చిన మార్గం ద్వారా ఎవరు సాధన చేస్తారో వాళ్ళు ఇహంలోనే సిద్ధి పొందగలరు. అందుకు అమ్మవారి యొక్క సర్వస్వరూపం అంటే ఏంటో తెలిసింది కదా. ఇది తెలిస్తే అమ్మకి భిన్నముగా ఏముంది జగత్తులో? కనుకనే ఈ ఖండకాలం అనేటువంటిది, అంటే ఇది వర్తమానం, ఇది భవిష్యత్తు అనేది మనం పరిమిత దృష్టితో చూస్తున్నది. కానీ కాలం అనంత స్వరూపము, అనంత స్వరూపుడైన కాళివి నువ్వు అన్నారు ఇక్కడ. అలాంటి విశ్వరూప దర్శనం ఇప్పుడు మనం చూస్తున్నాం. అమ్మవారి విశ్వరూపం ఇవాళ వస్తూనే మనకు ప్రత్యక్షమైంది. ఇలా విశ్వమంతా అమ్మవారి రూపంగా మనం చూడగలుగుతున్నాం. విశ్వాంబికే త్వయి రుచాంపత యక్కియంతో నానావిధాబ్ది కళితాక్షత యక్కియత్యః బింబా నిశీత మహసాం లసతాం కియంతి నైతచ్చ వేద యది కో విబుధో బహుజ్ఞః. అమ్మా విశ్వాంబికే, ఆ సంబోధన చూడండి, ఇందుక అభిన్నకాళి అనే సంబోధన ఎలా ఉన్నదో ఇక్కడ విశ్వాంబికే సమస్తమునకు తల్లి. ఈ తల్లి అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే వీటన్నిటికి కారణము పోషకము, అందుకు తల్లి అన్నారు. తానే కారణమైంది, తానే పోషిస్తున్నది, అందుకు అంబికే. విశ్వమునంతటకు అంబికవు నువ్వు, లేదా విశ్వరూపములో ఉన్న అంబికవు నువ్వు. రెండు భావాలు తీసుకోవచ్చు ఇక్కడ. విశ్వస్య అంబిక అనవచ్చు, లేదా విశ్వరూపిణి అంబిక, విశ్వమేవ అంబిక అలా తీసుకోవచ్చు. అలాంటి విశ్వాంబికే విశ్వరూపిణైన అమ్మ త్వయి రుచాంపత యక్కియంతో, నీ లోపల రుచాంపతులు ఎంతమంది ఉన్నారో అన్నాడు ఇక్కడ. కియంతో అంటే ఎందరో. రుచాంపతయ రుచి అంటే వెలుగండి, కాంతులు. రుచాంపతయ అంటే కాంతులకు ప్రభువులు అంటే సూర్యమండలాలు అని అర్థం. ఎందరు సూర్యులు నీలో ఉన్నారో లెక్క కందుతారా? ఒక్కసారి విశ్వమే అమ్మ శరీరం అని భావించండి. భావిస్తే ఏమవుతున్నది ఇక్కడ? ఈ మాట మనకి విశ్వేశ్వరి ప్రసీద అంటూ కీర్తిస్తారు. ప్రసీద విశ్వేశ్వరి అంటూ మనకి సప్తశతిలో కనబడుతుంది. ఆ భావం తీసుకోండి ఇక్కడ. త్వయి నీయందు రుచాంపతయ కియంతో, ఎందరు సూర్యమండలాలో నీలో ఉన్నాయి. అంతేకాదు నానావిధాబ్ది కలితాహ క్షితయ కియత్య, అనంతమైన సముద్రాలను మనం అంటుంటామే, ఇలాంటి సముద్రాన్ని కలిగినటువంటి భూమండలాలు ఎన్నున్నాయో నీలో ఇక్కడ. కనుక సూర్యమండలాలు ఎన్నున్నాయో సముద్రముతో సహా
భూములు ఎన్నున్నాయో నీలో. అంతేకాదు బింబాని సీతమహసాం లసతాం కియంతి, చంద్రమండలాలు ఏవైతే ఉన్నాయో, సీతమహసాం అంటే చల్లని వెలుగులుండే బింబములు, ఈ చంద్రబింబములు ఎన్నున్నాయో అవి లెక్కకందుతాయా తల్లి? అవి లెక్కకందితే పండితుడు అనొచ్చు. అంటే నీ ముందు అందరూ అల్పజ్ఞులే. పండితులు ఎవడండి? నానావిధాబ్ది కలితాహ క్షితయః కియత్యః, అనంతమైన సముద్రాలను మనం అంటుంటామే, ఇలాంటి సముద్రాన్ని కలిగినటువంటి భూమండలాలు ఎన్నున్నాయో నీలో. ఇక్కడ కనుక సూర్యమండలాలు ఎన్నున్నాయో, సముద్రముతో సహా భూములు ఎన్నున్నాయో నీలో. అంతేకాదు బింబాని సీతమహసాం లసతాం కియంతి, చంద్రమండలాలు ఏవైతే ఉన్నాయో, సీతమహసాం అంటే చల్లని వెలుగులుండే బింబములు, ఈ చంద్రబింబములు ఎన్నున్నాయో అవి లెక్కకందుతాయా తల్లి? అవి లెక్కకందితే పండితుడు అనొచ్చు. అంటే నీ ముందు అందరూ అల్పజ్ఞులే. పండితులు ఎవడండి? అందుకే నేను పండితుణ్ణి అని అమ్మ విషయాలు అనుకోవడానికి ఎవరికీ లేదు. ఎందుకంటే నైతిచ్చ వేద ఎదికో విబుధో బహుజ్ఞ, అమ్మలో అవి ఎన్నున్నాయో తెలియని వాడు పండితుడు ఎలా అవుతాడని అడిగిన. అంటే అర్థం ఏంటి? అది ఎవరికి తెలియదు, ఆ ముందు ఎవడు పండితుడు కాలేడు. అందుకే త్యాగరాజస్వామి వారు అంటారు, ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనకులాబ్ధి చంద్ర అన్నారు. ఆయన ముందు పాండిత్యాలు ఏంటండి? మనసా మన సామర్థ్యము లేలని అంటాడు ఆయన. మన సామర్థ్యాలు ఆయన ముందు చెల్లుతాయా? అందుకే అనంత విశ్వం గురించి ఒక్కసారి ఆలోచిస్తే మన అల్పత్వం అర్థమయ్యి నమస్కారం పెట్టి ఊరుకుంటాం. అదే సమయంలో అల్పుణ్ణైన నాయందు కూడా అనంతశక్తే ప్రసరిస్తుంది కదా అనే భావన కలిగిందా, ఈ చిన్న అహంకారం ఆ పెద్ద అహంకారంలో కరిగిపోతుంది. ఆ స్థితికి వెళ్ళగలగాలి. అందుకు విశ్వరూప ధ్యానం చాలా ముఖ్యం. ఎందుకంటే విశ్వంలో మసలుతున్నంతకాలం విశ్వరూప ధ్యానం అనేది, అందుకే సృష్టిలో ఏ మతంలోని కనబడనిది, కేవలం హైందవ మతంలో మాత్రమే ఉండే అద్భుతమైన అంశం విశ్వరూపం అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉండదండి. విశ్వమంతా కలిపి ఏకస్వరూపంగా చూడడం అనే ఆలోచన అద్భుతం. చూడండి, సమస్త విశ్వం ఒక శరీరం. ఇది అయినప్పుడు మన శరీరంలో ప్రతి ఇంద్రియం మీద మనకు పట్టుంది కదా. నా కాలును నేను కదపగలను, నా చేతిని నేను కదపగలను, నా కన్నును నేను ముయ్యగలను, నేను తెరవగలను. అంటే ఈ శరీరం అంతా నాది అనుకుంటే ఈ శరీరంలో ప్రతి ఇంద్రియంతో నేను చేయగలను. ఇప్పుడు మనం చూస్తున్న సూర్యమండల చంద్రమండలాదులు దేవగణములు పశుగణములు మానవగణములు అన్నీ అమ్మవారి శరీరేంద్రియములు అన్నప్పుడు, మనం ఎలాగైతే మన ఇంద్రియాలని మన ఇచ్ఛానుసారం కదపగలుగుతున్నామో, అమ్మవారు తన ఇచ్ఛానుసారం ఈ ప్రపంచాన్నంతటి కదిలిస్తోంది అని తెలిసి మనకి దేనికది పరిమితి దృష్టి కాకుండా కలిపి చూడగలిగే ఏకత్వ దృష్టి వస్తున్నది. అందుకే ఈ విశ్వరూప సందర్శనం అంత అద్భుతమైంది గనకనే అర్జునుడికి బ్రహ్మజ్ఞానం ఇవ్వడం కోసం దీన్ని అంతటిని ప్రదర్శింపజేశాడు పరమాత్మ. మనం దర్శించలేకపోయినా ధ్యానించడానికి అనువుగా ఇక్కడ గణపతిని అందించారు. ఇంతవరకు మనకి సర్వస్వరూపిణైన దుర్గను చూపించారు. ఇప్పుడు సప్తమాతృకలను ఆవిష్కరిస్తున్నారు. సప్తమాతృకాతత్వం, సప్తమాతృకలు కూడా మన దేవి మహాత్మ్యంలో వస్తారు. ఎక్కడ అంటే అమ్మవారు శుంభని శుంభ సంహారానికి సిద్ధపడ్డప్పుడు ఆవిడొక్కరే వచ్చారు నిజానికి. ఆ తర్వాత ధూమ్రాక్షుడు రాగానే అమ్మ కనుబొమ్మలు ముడివేయగానే అమ్మ కనుబొమ్మలను ముడిలోంచి కాళీదేవి ఉద్భవించింది. ఇప్పుడు చాలా ప్రధానమైన తత్వం. ఆ తర్వాత చండముండులు అనేక అక్షౌహిణీ సేనలతో యుద్ధానికి వస్తారు. చండముండులు అంటే శుంభని శుంభులకి సహాయకారులు, వాళ్ళ దగ్గర వాళ్ళు పరివారంలో ఒకరు. వారు ఉభయులు రాగానే బోల్డ్ అంత సైన్యంతో వస్తారు. ఆ సమయంలో దేవతలు అమ్మవారిని నమస్కారం చేస్తుంటే ఆ దేవతల్లోంచి శక్తులు వస్తాయి బయటికి. బ్రహ్మ నుంచి ఒక శక్తి, విష్ణువు నుంచి మరి ఒక శక్తి, ఈశ్వరుడి నుంచి ఇంకోటి, అలాగే ఇంద్రుని నుంచి, కుమారస్వామి నుంచి, వరాహమూర్తి నుంచి వస్తాయి ఇలా క్రమంగా. అంతకుముందు ఉన్నటువంటిది కాళి ఎలాగో ఉన్నది, ఇవి ఆరు, అది ఒకటి కలిపి ఏడు అయ్యాయి సప్తమాతృకలు అని మనం అంటూ ఉంటాం. ఈ సప్తమాతృకులు మనకి ఏ ఉపాసనలైనా ఉంటారు, కొంచెం పరిశీలించండి. గణపతి ఆరాధనలో కూడా ఆ యంత్రంలో ఆరాధన చేస్తారు. శ్రీ విద్యలో కూడా మీకు త్రైలోక్యమోహన చక్రం అని చెప్పబడుతున్నటువంటి ఏ చక్రం ఉన్నదో అందులో రెండవ రేఖలో ఉంటారు వీరు. బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి, మీరు ఖడ్గమాల చదువుతుంటారు. మాహేశ్వరి, ఐంద్రి, వారాహి, చాముండ, మహాలక్ష్మి అక్కడ ఎనిమిదవది చెప్తాం. అక్కడ అష్టమాతృకులు అవుతారు కలిపితే, కానీ సప్తమాతృకులు ప్రధానం. శివదూతి కూడా మాతృకగా చెప్తే నవమాతృకులు అవుతారు, తొమ్మిది మాతృకులు, కానీ ప్రధానంగా సప్త ప్రధానం. ఈ సప్తమాత్రం అనేక ఉపాసనలు ఒకేలా ఉంటాయి. ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్నాం? బ్రహ్మ నుంచి, విష్ణువు నుంచి, ఆయా దేవతల నుంచి వచ్చిన శక్తులు. వాళ్ళేమో మగరాయిళ్ళు, వాళ్ళ నుంచి వచ్చిన శక్తులు మాత్రం ఆడవాళ్ళండి. బ్రాహ్మి ఇంకా బ్రహ్మ కాదు, బ్రహ్మగాడు కాదు, బ్రహ్మ స్వరూపిణిని స్త్రీమూర్తి బ్రాహ్మి. ఈ బ్రాహ్మి ఎలా ఉందంటే హంసయుక్త విమానస్తే అని వర్ణించారు. హంసయుక్త విమానంలో అంటే హంసను వాహనంగా తీసుకుని కమండలవు అక్షమాల పట్టుకుని కనబడుతోంది బ్రాహ్మి, అంటే బ్రహ్మ యొక్క స్వరూపమే. అలాగే మాహేశ్వరి వృషభ వాహనంపై కూర్చుని త్రిశూలం పట్టుకుని
చంద్రలేఖని సర్పాన్ని ధరించి త్రినేత్రములతో శోభిల్లుతున్నది అచ్చంగా మహేశ్వర స్వరూపమే. ఇక వైష్ణవి శంఖచక్ర గదాపద్మములు ధరించి గరుడ వాహనంపై నీలకాంతులతో కనబడుతుంది. అంటే మనం చూసిన దేవత యొక్క స్త్రీ స్వరూపం కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే విష్ణువులో ఉన్న విష్ణుత్వం అనే శక్తి, బ్రహ్మలో ఉన్న బ్రహ్మత్వం అనే శక్తి, ఆ శక్తి చేతే కదా వారికి ఆ గుర్తింపు వచ్చింది, ఆ శక్తులు వెలుగొచ్చాయి అమ్మవారికి సహాయపడాలని. అందుక ఇవాళ్ళ శక్తులా అమ్మ శక్తులా ఇది మళ్ళీ ఆలోచించవలసిన అవసరం. వాళ్ళ శక్తులు విడిగా వచ్చే అనుకున్నాడు శుంభుడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఒక్కదానివే వస్తే ప్రతాపాన్ని మేము మెచ్చుకునేవాళ్ళం, నువ్వు వీళ్ళందరి సాయం తీసుకున్నావంటే పిచ్చివాడా, ఎక్కువగా కనబడగానే నువ్వు అన్నీ అనేకం అనుకుంటున్నావు, అది నీ మూర్ఖత్వము, ఒక్క నేనే ఇన్ని అయ్యాను కావాలంటే చూడందుట అన్న వెంటనే మొత్తం అందరూ అమలు వచ్చేసారు, లీనమైపోయారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళలో కలిసిపోవచ్చుగా, బ్రహ్మశక్తి బ్రహ్మలో కలిసిపోవచ్చుగా, లేదు వాళ్ళందరూ అమలో కలిసిపోయారు. దీని అర్థం ఏమిటి అంటే ఒకప్పుడు వాళ్ళల్లోకి ఈ శక్తి అమ్మ నుంచే వెళ్ళిందని అర్థం అనమాట. సృష్టి చేయడం కోసం బ్రహ్మగారిలోకి అమ్మ నుంచే శక్తి వెళ్ళింది, విష్ణువులోకి విష్ణు శక్తి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ అమ్మ లోకరక్షణ కోసం తన పరపూర్ణమైన శక్తిని చూపిస్తున్నప్పుడు ఆవిడిచ్చిన శక్తితోనే మేము పనిచేస్తున్నామని తెలియజేయడం కోసం ఇవన్నీ వచ్చాయి, తిరిగి ఆమెలోనే లీనమైపోయాయి. ఇది అప్పుడు మనకేం తెలిసింది, అమ్మ సర్వదేవతాత్మిక అని తెలుస్తున్నది. మహిషాసుర మర్దినైతే దేవతల నుంచి వచ్చిన శక్తులన్నీ కలబోసుకుని ఒకటిగా వస్తుంది, ఇక్కడ వచ్చిన శక్తులన్నీ అమ్మలో కలిసిపోయాయి. ఈ రెండూ చెప్పడం ఏంటంటే అమ్మ ఎప్పుడైనా సరే సర్వదేవతాత్మిక సర్వ విశ్వాత్మిక అనే భావం మనకు కలగడం కోసం. అయితే ఈ సప్తమాతృకులు అనేది అసుర సంహారం కోసం వచ్చారనే చెప్పడానికి లేదు, వారు నిత్యము లోకంలో ఉంటూ ఉంటారు. శక్తి ఇప్పుడు సరస్వతి లక్ష్మి ధ్యానించేవారికి ఉన్నారా, అందరికీ ఉన్నారు, కానీ ధ్యానించేవారు ఆ శక్తి యొక్క అనుగ్రహాన్ని పొంది వీరు శక్తిమంతులవుతున్నారు. అది ఇక్కడ నది ఊర్లో ప్రవహిస్తుంది అందరి కోసం, కానీ ఎవరు వెళ్ళి తెచ్చుకుంటున్నారో వాళ్ళకే నీళ్లు. అలాగే ఉంటుంది శక్తి అందరికీ ఉంటుంది, ఎవరైతే గమనించి ఆరాధన చేస్తారో వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మనకు మాత్రం వాక్శక్తి లేదు, వాక్శక్తి అందరికీ ఉంది, కానీ వాక్శక్తిని సరస్వతికి ఉపాసించేవాడికి ఆ వాక్కు పవిత్రమై మరింత శక్తివంతమై ఆ జీవుణ్ణి తరింపజేయడానికి ఉపయోగిస్తుంది. అంతే శక్తి ఉపాసన అంటే ఎక్కడి నుంచో కొత్తగా చేయవలసింది కాదు, ఎప్పుడు ఉన్నదే. ఉన్నదాన్ని గుర్తించేవాడు ఉపాసకుడు, ఉన్నదాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంగా బ్రతికేవాడు నాస్తికుడు, అంత ఇంకేం లేదండి. ఉపాసన అంటే ఏమిటో లేదు, ఉన్నది పట్టుకోవడమే, లేని తెచ్చుకోవడం కాదు అది. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. ఇప్పుడు మనం ఒక్కొక్క శక్తిని చూస్తున్నాం, ఆ శక్తుల్ని ఎంత తాత్వికంగా ఎంత వేద విజ్ఞానమయంగా ఉపాసనా దృష్టితో దర్శించారో చూడండి. ఈ మాటకు వస్తే మనం ఏదో నవరాత్రుల్లో చండీ సప్త చదివినప్పుడే కాదు నిత్యము సప్తమాతృకులను స్మరించుకోవాలని తెలుస్తుంది. సప్తమాతృకులు మాతృకులన్న మాటే చాలా విశేషంగా ఉన్నది, అమ్మలు అని అర్థం కదా. అమ్మలు అమ్మల పని ఏంటండి, పిల్లల్ని పోషించడం. అమ్మకి పిల్లలు ఏమిటి, ప్రపంచమేగా, కనుక ప్రపంచాన్ని పోషించడం కోసం ఈ శక్తులతో ఉంది తల్లి. ఇందులో ఏడవ శక్తి చాముండ, అసలు ప్రధాన ఆవిడ. ఇక్కడ చండీ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేసుకుంటున్న వాళ్ళు ఉండి ఉంటారు, వారికి నమస్కారం చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఉపాసన చేసే వాళ్ళ దగ్గర మంత్రరూపంతో అమ్మ ఉంటుంది, అటువంటి వాళ్ళ కోసం పనికొస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటే నిజానికి చండీ మంత్రానికి వ్యాఖ్యానమే చెప్పచ్చు, కానీ మంత్రం లేనివారు కూడా సభలో ఉంటారు, కనుక సభల్లో మంత్రాన్ని పూర్తిగా చెప్పరాదు, వ్యాఖ్యానించరాదు. ఇప్పుడు ఆ చండీ స్వరూపం మొత్తం సప్తమాతృకులుగా మనకి దర్శనమిస్తున్నది. మొదటిగా బ్రాహ్మీ శక్తిని చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ రూపవర్ణనలు చేయరండి, శక్తినే చూపిస్తారు ఆయన. రూపం ఎలాగో మనం భావించుకుంటాం, కానీ రూపం కాదు కదా శక్తి, మనకు అక్కడ ప్రధానం. ఆ శక్తి ఆ రూపంలో కనబడింది. అవ్యక్త శబ్ద కలయాఖిల మంతరిక్షం త్వం వ్యాప్య దేవి సకలాగమ సంప్రగీతే నాదోసి ఉపాధివసతోథ వచాంసి చాసి బ్రాహ్మీం వదంతి కవయోముఖ వైభవాం త్వాం. ఈ దివ్య వైభవము కలిగిన నిన్ను కవులు, కవులు అనగా ద్రష్టలు, అంతేగాని థాట్స్ చేసే పాయింట్స్ కాదు ఇక్కడ. కవులు అంటే తపస్సు చేత దివ్య సత్యాలను దర్శించే ఋషులు, ఇది అర్థం. కవి శబ్దం ఋషికి మంత్రానికి వర్తిస్తుంది, అందుకు కవయ అంటే మంత్రములు ఈ విధంగా చెప్తున్నాయని చెప్పవచ్చు. మంత్రద్రష్టలైన ఋషులు ఇలా చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే నిన్ను బ్రాహ్మి అంటున్నారు. బ్రాహ్మి అంటే శబ్దశక్తి అని అర్థం. ఈ శబ్దశక్తే విశ్వమంతా పరచుకునుంది, వ్యాపించి ఉన్నది. ఆ శబ్దజ్యోతి లేకపోతే ప్రపంచం అంధకార బంధనం అయిపోతుందిట. అందుకే అమ్మవారి ఉపాసకుడు అంటున్నాడు, ఇదమంధం తమకృష్ణం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే. శబ్దజ్యోతి లేకపోతే ఈ ప్రపంచమంతా అంధకార బంధునట. శబ్దము వల్లనే జ్ఞానం ప్రకటింపబడుతుంది, తెలియబడుతున్నది. ప్రతి జంతువులోని దాని యొక్క భావం వ్యక్తం చేయడానికి దానికంటూ ఒక శబ్దమున్నది. సృష్టిలో ప్రతిదానిలోని శబ్దమున్నది, అందుకే ఉండే తీరు వేరు కానీ శబ్దం ఉన్నది.
కొన్ని చోట్ల నాదాత్మకంగా ఉంటుంది, మానవుల్లో అక్షరాత్మకంగా ఉంటుంది, పదాత్మికంగా ఉంటుంది. అందుకే మానవుడు ఇతర జంతు జాలముల కంటే పరిపూర్ణుడు ఎందుకు అయ్యాడంటే ఆ శబ్దాన్ని స్పష్టముగా అక్షరాత్మకంగా పలకగలిగేటువంటి శక్తి మానవ ఉపాధికి మాత్రమే ఉంది, భూమి అందు. అందుకు వీడికి ఆ శక్తి ఉంది కనుక దీన్ని వాడు వినియోగించుకుని తరించడానికి అవకాశం ఉంది. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువ తప్ప సద్వినియోగం చేసుకునే వాళ్ళు తక్కువ. ఆ శబ్దస్వరూపిణిగా ఎవరైతే ఉన్నారో ఆ తల్లి బ్రాహ్మి అని చెప్పబడుతున్నది. ఎలా ఉన్నది అంటే అవ్యక్త శబ్ద కలయా అఖిల అంతరిక్షం, శబ్దము ఆకాశ గుణకము అని చెప్తారు. అంటే అంతరిక్షమంతా కూడాను శబ్దం ఉందిట. ఎలా ఉన్నది అంటే అవ్యక్త కళయా, వ్యక్తము కాని దశలో ఉంటుంది. విశ్వంలో శబ్దం అంతటా ఉంటుంది, వ్యక్తము కాని దశ, వ్యక్తమైన దశ. నాదోసి వాగసి విభాసి చిదశ్చఖండ, శ్లోకం దగ్గర సూచన ఇచ్చాం అక్కడ. నాదోసి వాగసి, నాదస్వరూపిణిగా అంతరిక్షం అంతా వ్యాపించిపోయిందమ్మా. అక్కడ శబ్దాలు ఉంటాయండి, కొన్ని కొన్ని శబ్దాలుట అంతరిక్షంలో దివ్య శబ్దాలు ఉంటాయి. అవి వినాలంటే మనకి ఏ మిషన్లు సాధ్యం కాదు. తపశ్శక్తి చేత ఋషులు వింటారు అలాంటి శబ్దాలు. అంతరిక్షంలో దాగిన దివ్య శబ్దములు కొన్ని ఉంటాయి. ఆ దివ్య శబ్దములు తపశ్శక్తి చేత ట్యూన్ చేసుకుంటారు వాళ్ళ బుద్ధిని, అప్పుడు వాళ్ళు వింటారు. మన రేడియోని ట్యూన్ చేస్తే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో వచ్చే శబ్దాలు పట్టుకుని ఇక్కడ వినట్లే. అయితే వాళ్ళు కూడా శరీరాన్ని ఒక విధమైన తపో యంత్రంగా చేసుకుని వాళ్ళ బుద్ధిశక్తిని ఆ అంతరిక్షంలోని శబ్దాలని గ్రహించడానికి వినియోగిస్తారు. అలా గ్రహించి వాళ్ళు తిరిగి వ్యక్తపరుస్తారు. అలా గ్రహించే వాళ్ళని ఋషులు అంటారు, వాళ్ళు విన్న శబ్దాలని మంత్రాలు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఫలానా మంత్రానికి ఫలానా ఋషి ద్రష్ట అని ఎందుకన్నారంటే వాడిది అనుభవానికి తెచ్చుకున్నాడు, దర్శించాడు, అంతేగాని సృష్టించలేదు. అది ద్రష్ట, ఇది శబ్దము. కనుకనే మనకు అంతరిక్షంలో అవ్యక్తమైన ఒక వాక్కు ఉన్నది. అందుకే అవ్యక్త శబ్ద కలయ అఖిల అంతరిక్షం త్వం వ్యాప్య, నువ్వు అవ్యక్తమైన శబ్ద కళగా అంతరిక్షమందంతా వ్యాపించి ఉంటావమ్మా తల్లి దేవి అంటూ ఇక్కడ సంబోధన చేశారండి. సకలాగమ సంప్రగీతే, గొప్ప మాట, సకల ఆగమముల చేత చక్కగా గానము చేయుబడు తల్లి అని. అంటే అన్ని ఆగమములు అమ్మవారిని నృత్యస్తున్నాయని అన్నారు ఇక్కడ. అంటే దీని అర్థం ఏమిటి, ఆగమములు అంటే ఏమిటి అంటే మంత్రశాస్త్రములు అని అర్థం. ఒక్కొక్కప్పుడు వేదానికి కూడా ఆగమ శబ్దం వాడడం ఉన్నది. మొత్తానికి శాస్త్రములు అని అర్థం. ఈ సర్వశాస్త్రములు అమ్మనే నృత్యస్తున్నాయట. అంటే అర్థం ఏ మంత్రంతో మీరు ఏ దేవతను ఆరాధించాలన్నా ముందు మంత్రం అంటూ ఒకటి ఉండాలి కదా. విష్ణు మంత్రం వేరు, శివమంత్రం వేరు, లక్ష్మీ మంత్రం వేరు, అనగా మంత్రాలు బోలుడు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకటే పేరు ఆగమం అని పేరు. అన్ని మంత్రాలకి ఆగమం అనే పేరు. అది శైవాగమం కావచ్చు, వైష్ణవాగమం కావచ్చు, శాక్తీయ ఆగమం కావచ్చు, సౌర గాణపత్య స్కందాది ఆగమాలు కావచ్చు, ఏవైనా ఆగమాలే. ఇన్ని ఆగమాలు నిన్నే కీర్తిస్తున్నాయని అడిగిన సకల ఆగమ సంప్రగీతే, ఇది ఎలా ఒప్పుకుంటామండి మేము? ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏ దేవతని మీరు ప్రేరేపణ చేసి అనుగ్రహం పొందాలన్నా మంత్రం ఆధారమవుతుంది. అలాగే ఈ మంత్రంతో ఎలా ఉపాసించాలి చెప్పాలన్నా ఆ తెలివి మళ్ళీ అక్షరాలతోనే చెప్తారు. ఇలా చెయ్యు, అలా చెయ్యు అని చెప్పేది తంత్రశాస్త్రం. ఆ చెప్పే విధానం మళ్ళీ అక్షరాలతోనే చెప్తున్నారు. కానీ మంత్రము అక్షరాలే, మంత్రాన్ని అనుష్ఠించే విధానము అక్షరాలే. అక్షరాలన్నీ అమ్మరూపాలు. ఇప్పుడు మనం చెప్పుకుంటే మంత్రాలు ఎన్ని మారినా అక్షరాలేగా, అక్షరాలన్నీ అమ్మరూపాలేగా. ఇప్పుడు చెప్పండి సకల ఆగమ సంప్రగీత అనేది ఒప్పుకుంటాం అనేది. అందుకే అమ్మ ఎవరయ్యా అంటే వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం అంటాడు మూకక. ఇప్పుడు వేదమయీ మంత్రమయీ తంత్రమయీ, అందుకు సకలాగమ సంప్రగీతే, శబ్దస్వరూపంగా అమ్మవారిని ఆవిష్కరిస్తున్నారు కనుక బ్రాహ్మి అయినటువంటి నువ్వు నాదోసి ఉపాధివసతోద వచాంసి సాసి. నువ్వు నాదస్వరూపిణివి. నాదం అంటే నేను చెప్పుకున్నాం అర్థం. కారణదశలో నాదము, కార్యదశలో శబ్దము అని చెప్పుకున్నాం. అంటే శబ్దమే కారణదశలో నాదముగా ఉంటుంది, కార్యదశలో వినబడుతుంది. వినబడిన దశ నాదము, వినబడే దశ శబ్దం. అందుకు నాదోసి అంటే నాదముగా ఉన్న నువ్వే ఉపాధి వసతోథ వచాంసి చాసి, ఉపాధి వశము చేత వాక్కులుగా వలికి వస్తున్నావు. నాదమే ఉపాధుల వల్ల వాక్కుగా వస్తుందట. ఇది కొంచెం పరిశీలించండి. ఈ రహస్యం తెలుసుకుని వాగ్రూపిణి గనక వాగ్గేయకారుడు ఒక ఆయన చెప్పాడు ఈ రహస్యాన్ని. ఎలాగో అంటే శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస అనే కీర్తనలో చెప్తున్నారు. ఎవరు? ఇంకెవరు? మన జాగరాశ్యం వారు, నాదబ్రహ్మ. ఆయనే చెప్పాలి బ్రాహ్మి గురించి. ఏమని చెప్తున్నారంటే నాభి హృత్కంఠ రసన నాసాదుల యందు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస. నాదం ఉందండి మన లోపల, కానీ నాదం వెలికి రావాలంటే ఉపాధి అంటూ ఉండాలట. ఆ ఉపాధికి తగ్గట్టు ధ్వనిస్తుంది. మానవ శరీర ఉపాధిలో ఉన్నటువంటి పరికరాలు
ఈ పరికరాల వల్ల ఇక్కడ ధ్వనిస్తున్నది. అంటే పరికరం కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, నాదం ఉంది, దాన్ని రిసీవ్ చేసుకుని అందించగలిగే ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉంది, ఇంకో జంతుజాలాల్లో మరికొన్ని ఎక్విప్మెంట్ ఉంది. కావున ఒక సంపూర్ణమైన ఎక్విప్మెంట్ మానవ శరీరం. అందుకే మానవ శరీరానికే వీణ అని పేరు, శబ్దించినది అని అర్థంటిది. ఇలా మనం పరిశీలిస్తే మనలో ఉన్న వాక్కు ఏ ఉపాధులు తీసుకుంటుందో చూడండి. ఆయన చెప్తున్నారు, నాభి హృత్ కంఠ రసన నాసాదుల యందు. ఇప్పుడు మనం మాట్లాడాలంటే ఎన్ని సహకరించాలి, ఆ నాభి నుంచి ఆ శ్వాసంతా ఇక్కడ దారికి సరిగ్గా రావాలి, అక్కడ నుంచి కంఠం నుంచి ఈ ఉపాధులు పైన దవడలు, పెదవులు, దంతములు, అంగుడి, నాలిక, ఇన్ని తగిలితే ఇవన్నీ ఉపాధులు అవునా కదా. ఇన్ని పరికరాలతో అది వాగ్రూపంలో బయటకు వస్తుంది. కనుక నాదస్వరూపుణమైన నువ్వు ఉపాధి వశతో అథా వచాంసి చాసి, ఇది చెప్తున్నారు. నాదస్వరూపుణమైన నువ్వే ఉపాధులను ఆధారం చేసుకుని పలుకులుగా వెలికి వస్తున్నావు తల్లి. ఇది అండి బ్రాహ్మి యొక్క స్వరూపం మొత్తం కూడా. నా బ్రాహ్మి అంటే ఎక్కడో గుళ్ళు కూర్చుని సరస్తే విగ్రహం అని కాదు, శబ్దశక్తి అని విశేషం. ఆ శక్తిని విగ్రహంగా ఆరాధించడం చాలా గొప్పది. అందుకు బ్రాహ్మీం వదంతి కవయోముఖ వైభవాంబాం, ఈ భావనతో బ్రాహ్మి అనుకోండి మనకు చక్కని పలుకులు ఇస్తుంది. ఏ ఉపాధులు సహకరించట్లేదో అవి సహకరించేటట్టు చేస్తుంది. అందుకే ఆ తల్లిని నమస్కరించుకునే చెప్పుకుంటాం, ఆ తల్లిని నమస్కరించే వింటాం. చెప్పేవాడే సరస్తి ప్రార్థన చేయడం కాదు, వినేవాడు కూడా చేయాలి. ఎందుకంటే చెప్పేవాడు సరైంది సరిగ్గా చెప్పాలని చెయ్యాలి, మాకు చెప్పింది సరిగ్గా అర్థం కావాలని వినేవాళ్ళు చేయాలి. నానావిధైర్భువన జాల సవిత్రి రూపై వ్యాప్తైక నిష్కలగభీర మహస్తరంగై వ్యక్తం విచిత్రయసి సర్వమఖర్వశక్తే సా వైష్ణవీ తవ కళా కథితా మునీంద్రై. ఋషులు నిన్ను వైష్ణవీ కళ అని కూడా అంటున్నారు. అంటే ఒకే అమ్మవారిని ఎప్పుడు ఏం పేరు వచ్చింది? శబ్దస్వరూపిణి అన్నప్పుడు మనం బ్రాహ్మి అన్నాం, వైష్ణవి ఎప్పుడు అంటున్నాం చూడండి. వైష్ణవి అంటే విష్ణువు యొక్క శక్తి కదా, విష్ణువు అంటే వ్యాపించే లక్షణం కలవాడు విష్ణువు, చైతన్యం యొక్క వ్యాపకత్వాన్నే విష్ణువు అంటాం. అది స్త్రీలింగంతో చెప్తే వైష్ణవి అయిందంతే. కనుక వైష్ణవి. అప్పుడు వైష్ణవని ఎప్పుడు అనాలంటే నానావిధైర్భువనజాల సవిత్రి సంబోధన ఇచ్చేశారు. ప్రతి సంబోధన కూడా గొప్పదండి. అన్ని విధములుగా ఉన్నటువంటి అంటే అనేక రకాలుగా ఉన్న ఈ భువనజాలాన్ని సృష్టించిన తల్లి అన్నాక. ఈ భువనజాలంలో అనేక రకాల ఉపాధులు ఉన్నాయి. ఉపాధులన్నింటిలో నువ్వు వ్యాపించి ఉన్నావు. ఎలాగంటే వ్యాప్తైక నిష్కల గభీర మహస్తరంగై చితిరూపేణ యాకృష్ణం, ఆ శ్లోకంలో మనం చదువుకుంటున్నాం. అందుకే వ్యాప్తిదేవి అయి నమో నమః, ఆ వ్యాప్తిదేవ్యై, కొంతమంది వ్యాప్తి అయి దేవి అయి నమో నమః అంటారు ఇక్కడ. అందు అంతటా వ్యాపించి ఉన్నటువంటి తల్లి అనే భావన అక్కడ ఉన్నది సప్తశతిలో, అది ఇక్కడ చూపిస్తున్నారు. వ్యాప్తైక నిష్కల గభీర మహస్తరంగై, నిష్కల గభీర మహ తరంగం. తరంగం అంటే ఫ్రీక్వెన్సీ అండి. తరంగం అంటే పౌనఃపుణ్యము అని అంటారు. అంటే ఆగకుండా ఉండేదాన్ని తరంగం, ఒకదాని వెంబడి ఒకటి వచ్చేటప్పుడు శక్తి ఎప్పుడు తరంగ రూపంలోనే వ్యాపిస్తుంది అని. తరంగాలు ఎన్నున్నా వాటి నిండా ఒకే జలం ఎలాగైతే వ్యాపించి ఉంటుందో వివిధ తరంగాలుగా, దీని వైబ్రేషన్స్ అని కూడా అంటారు, శక్తి తరంగాలుగా వ్యాపించిందిట ఈ భువనమంతా కూడా తల్లి అన్ని ఉపాధుల్లోనూ. ఆ శక్తి తరంగానికి లక్షణములు నిష్కళ గభీర మహస్తరంగై, మూడు లక్షణములు చూపించారు. నిష్కళ అంటే కళ అంటే భాగం, నిష్కళ అంటే భాగము చేయలేని అని అర్థం అన్నమాట. భాగము చేయలేనిది గాను గభీరము అంతుపట్టనిది, గభీరం అంటే లోతు. శక్తి ఎలా వ్యాపించింది అంటే మీరు చూపించగలరా చెప్పగలరా? అంగీకరించగలం అంతే తప్ప. అందు గభీరం అంతుపట్టదు. మహత్ అంటే గొప్పగా అని అర్థం, గొప్పగా లేదా తేజోమయముగా. మహశబ్దానికి గొప్పదని ఒక అర్థము, తేజోమయమైన అర్థము. అందుకే ఆ శక్తి వ్యాపించిన శక్తికి ఏం లక్షణం ఉన్నాయి? నిష్కళ గభీర మహస్తరంగా, అలా వ్యాపించిపోయిందిట. అఖండముగా వ్యాపించింది అనేదాన్ని మేము ఎలా ఒప్పుకుంటాం? ఎందుకంటే నా శరీరంలో ఉంది, మీ శరీరంలో ఉంది అన్నప్పుడు అప్పుడే రెండు ఉపాధులు వచ్చేసాయి. నా శరీరంలో ఉన్నప్పుడు నా శరీరంలో ఉన్న శక్తి నాది, నీ శరీరంలో ఉన్న శక్తి నీది, అప్పుడు కళ అవుతుంది. కానీ నిష్కళ ఎలా అయింది ప్రశ్నించాలి కదా, అయినా నిష్కళేట. దీనికి మనం ఎప్పుడూ చెప్పుకున్న ఉదాహరణ మళ్ళీ తెచ్చుకోండి, మహాకాశం ఘటాకాశం. ఆ ఉదాహరణ మర్చిపోవద్దు. మహాకాశం ఘటాకాశం, కొండలో ఆకాశము, కొండ బయట ఆకాశము. వ్యవహారంలో అనుకో, తప్పేమీ లేదు. నాలో చైతన్యము, నీలో చైతన్యము అనుకో, తప్పేం లేదు. కానీ నీలో నాలో చైతన్యం అని నువ్వు ఉపాధి బట్టి వేరుగా చెప్తున్నా కానీ అది ఉన్నది ఒక్కటే. ఈ వేదాంతం ఎందుకంటే తర్వాత శ్లోకం అర్థం అవడం కోసం.
తర్వాత శ్లోకం అర్థమాలి. ఎప్పుడైనా సరే తత్వదృష్టితో చేసిన ఉపాసన మాత్రమే ఇహానికి పరానికి పనికొస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఆ దృష్టిని ఇవ్వడం ఇదంతా కూడా అందుకు చూపిస్తున్నాడు. అందుకే విష్ణు జ్ఞానమే చాలా గొప్ప జ్ఞానం. ఎందుకన్నారంటే సర్వత్రా వ్యాపించిన వాడు ఎవడో వాడిని తెలుసుకోవాలి. అందుకే అంటున్నారు శంకరులు, త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు అన్నారు. ఇక్కడ నీలో నాలో మరో చోట అన్ని చోట్ల ఉన్నది ఒకటే విష్ణువు. విష్ణువు అనే పదం ఎందుకు వాడారండి? శివుడిని ఎందుకు వాడలేదు? విష్ణువు అంటే వ్యాపించి ఉన్నాడని చెప్పడం కోసం శబ్దాన్ని వాడారు. ఆ చైతన్యమే వ్యాపించి ఉంది, అందుకు వ్యాపించి ఉన్నది అని చెప్పడం. అదే అర్థంలో నిష్కల గభీర మహస్తరంగే ఎలా వ్యాపించిందండి? ఆలోచించావా? నువ్వు ఎంత ఆలోచించినా అర్థం కాదు. అందుకు గభీరం, నీ ఆలోచన అందదు అది. అలా వ్యాపించిపోయింది, తేజోమయంగా వ్యాపించిపోయింది. అలా విశ్వంలో ప్రత్యణువున అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. చదువుతుంటాం మేము అంతర్పుష్పంలో ఎలుగెత్తి, మరీ ఎప్పుడైనా అనిపించిందా అనుభవానికి తెచ్చుకుంటే ఇక్కడ ఈ శ్లోకం అర్థమవుతుంది. అలా వ్యాపించిపోయి ఉన్నావమ్మా. అలా ఉంటూ వ్యక్తం విచిత్రయసి, ఆ వ్యక్తముగా నువ్వు ఉంటూను విచిత్రయసి అద్భుతాలను చేస్తున్నావు నువ్వు. ఆ వ్యాపించిన శక్తే కదండి రకరకాలుగా ప్రపంచాన్ని చూపిస్తూ వ్యాపిస్తున్నది. ఈ రకరకాలుగా చూపిస్తున్నది మాత్రం ఒకే రకంగా ఉంది, అది తెలుసుకోవాల్సింది. రకరకాల ప్రపంచాన్ని చూపిస్తున్నది ఒకే రకముగా ఉన్నటువంటిది అని చెప్తూ అకర్వశక్తే, ఆ వ్యాపించిన శక్తి అకర్వశక్తి. కర్వం అంటే తరుగుదల, ముక్కలు అనర్థం. అకర్వము అనగానే అనంతమైన శక్తి అని అర్థంలో వాడారు. సా వైష్ణవీ తవ కళ. మొత్తానికి అర్థం ఏంటంటే అంతటా వ్యాపించినటువంటి అఖండమైన అంతుపట్టని తేజోమయమైన గొప్ప శక్తియే వైష్ణవి. ఇందాక చెప్పుకున్నది నాదశబ్దస్వరూపిణి బ్రాహ్మి. ఇవందరికి అనుభవాల్లో ఉన్నాయి కదా. వీడికి అర్థం తెలిసిపోయాక బ్రాహ్మి వైష్ణవి అంటే ఏదో ఒక మతం వారికి చెందింది కాదు, విశ్వానికి చెందిన విజ్ఞానం అని ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఆ విజ్ఞానాన్ని గ్రహించిన మతం మనది అని ఇంకా తెలిసింది కదా. అందుకు ఒక్కసారి మన అదృష్టానికి నమస్కారం చేసుకుని ఆ తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. అందుకు ఇప్పుడు మూడవది మాహేశ్వరి. ఈవిడ పని ఉంటుందండి. మనం ఒక పదం చెప్పేటప్పుడు దానికి సంబంధించిన అర్థాలు ఎక్కడెక్కడ చెప్పాము గుర్తు తెచ్చుకుంటే మరింత రమ్యంగా ఉంటుంది. ఎవరు గుర్తు తెచ్చుకోగలరు? మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నవారు. ఇక్కడ మాహేశ్వరి కళను చెప్తున్నారు చూడండి. వ్యక్తిత్వమంబ హృదయే హృదయే దదాసి ఏన ప్రభిన్న ఇవ బద్ధ ఇవాంతరాత్మ సేయం కళా భువననాటక సూత్రభర్త్రి మాహేశ్వరీతి కథిత తవచిద్విభూతి. ముఖ్యంగా గణపతి ముని గారిది సాంద్ర కవిత్వం అండి. అంటే ఎక్కడ కూడా వ్యర్థ పదం ఉండదు, ప్రయోగించిన ప్రతి శబ్దము అర్థవంతంగా ఉంటుంది. సంబోధన కూడా ఎక్కడ ఏదో ఆయనకు తెలుసు. ఇందాక భువనజాల సవిత్రి అన్నారు వైష్ణవి దగ్గరికి వచ్చినప్పుడు, భువనజాలమును కలిగించిన తల్లి అన్నారు. అంతకుముందు సర్వ ఆగమముల చేత అనుతింపబడేదానా అన్నారు. అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు, భువన నాటక సూత్రభర్తి అంటే ప్రపంచం అనే నాటకానికి దర్శకురాలు ఇవిడ సూత్రభర్త్రి, దర్శకురాలు ప్రొడ్యూసర్ కూడా. అందుకే సూత్రభర్త్రి ఆ సూత్రకారత్వం వహిస్తోంది, దర్శకురాలుగా నడుపుతుంది ప్రపంచ నాటకం. ప్రపంచ నాటకం అంటే మాయే కదా, ఆ మాయను నడుపుతున్న తల్లి అన్నారు. అక్కడ మాహేశ్వరి అని పేరు వేశారు. ఎందుకు వేశారు ఇది తెలియాలి అంటే మహేశ్వరి శబ్దము పంచకృత్యాల్లో మనం వాడతాం. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ. అక్కడ మహేశ్వరి ఏ అర్థంలో వాడాం? తిరోధానం. తిరోధానం అంటే ఏమిటి గుర్తుందా? తిరోధానం అంటే కప్పివేయుట, మరుగుపరచుట. ఏ ఒకరిద్దరూ బాగా గుర్తుపెట్టుకున్నారు, సంతోషం. మరుగుపరచుట తిరోధానం అంటే. మరుగుపరచడం అంటే ఏమిటి? ఏది సత్యమో అది తెలియనివ్వకుండా జీవించడం. అంటే మనం అఖండమైన ఆత్మస్వరూపులం, సచ్చిదానంద స్వరూపులం, సర్వవ్యాపకులం అని శాస్త్రం చెప్తున్నా కామోసు అనుకుంటాం. ఎందుకంటే మనకు అలవాటైపోయింది ఏమిటి, ఈ శరీరంలో నేను పరిమితమై ఉన్నాను, నేను ఫలానా, నా పేరు ఫలానా, నేను ఫలానా ఉద్యోగం చేశాను, నా శక్తి ఇంతే, ఇంత పరిమిత శక్తి కలిగి నేనెక్కడ, అపరిమితమైనటువంటి ఈశ్వర చైతన్యం ఎక్కడ, నేను ఆయన ఎలా ఒకటవుతాం అని అనుకుంటాం. అంటే మనలో ఉన్న చైతన్యాన్ని శరీరం అనే దానికి పరిమితం చేసేయడం వల్ల ఆ నేను అనబడే చైతన్యం పరిమితం అనే అనుకుంటున్నాం. ఇలా అనుకుంటే కానీ ప్రపంచం సాగదు. నేననే చైతన్యాన్ని శరీరంతో కలిపి చూపిస్తేనే ప్రపంచం నడుస్తుంది. దీనికి మోహం అని పేరు, దీనికి తిరోధానం అని పేరు, దీనికి మరొక పేరు బంధము. ఈ బంధం వేసే శక్తి ఎవరిది? తగిలిస్తే తగిలించుకున్నాం కానీ తగిలించుకునే శక్తి మనకు లేదు. ఇది కూడా ఆయనే తగిలించాలి, ఆయనే తగిలిస్తట్టి మోహాన్ని. అలా నిన్ను తెలియనివ్వకుండా బంధిస్తట్టాడు. ఆయన బంధిస్తేనే ప్రపంచం నడుస్తుంది. వెంటనే ఆయనే బంధించాడు కనుక నాదేం తప్పుని మీకు ప్రశ్న వస్తుంది నాకు తెలుసు. ఆయన మాత్రం ఊరకనే బంధిస్తాడా?
బంధించడానికి తగినవాడు కనుక బంధించాడు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నాడు. యంత్రగాడు ఎలాగైతే తన శక్తితో యంత్రాన్ని తిప్పుతూ ఉంటాడో ప్రతివారు హృదయంలో కూర్చుని ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే ఆవిడ మహేశ్వరుడు, హృదయంలో కూర్చుని ఇంద్రియాలని తిప్పుతూ ఉంటాడు, వాడు తిప్పుతూ నడిపిస్తూ ఉంటాడు ప్రపంచాన్ని. కనుక ఈ విధంగా వ్యక్తిత్వముగా హృదయే హృదయే, ఇప్పుడు ఈ శ్లోకంలోకి రండి, వ్యక్తిత్వం అంబా హృదయే హృదయే దదాసి, హృదయే హృదయే అంటే ప్రతి హృదయమునందు అని అర్థం. అందరి హృదయాల్లోనూ ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ వ్యక్తిత్వముగా ఉంటావు నువ్వు. వ్యక్తిత్వం అంటే కొంతమంది మాట్లాడుతుంటారు నా వ్యక్తిత్వం నాకు, వ్యక్తిత్వం అంటే ఏమిటి? వ్యక్తిత్వము అంటే ఇక్కడ ప్రధానంగా వేరుగా ఉన్న నేను, నేను అనే భావమే వ్యక్తిత్వము, అది వ్యక్తిత్వం. ఈ నేను దేంతో కలుపుకుని దాన్ని కూడా వ్యక్తిత్వం అంటూ ఉంటావు నువ్వు, అది వేరే విషయం. కానీ వ్యక్తిత్వం అంటే ప్రతివాడిలో ఉన్న నేను అనే తలంపు, అందరికీ ఉంది కదా నేను అనే తలంపు, అది అందరికీ ఉన్నది. అయితే ఎలా ఉన్నది? హృదయే హృదయే అనగానే రెండైపోయింది, అప్పుడు విడివిడిగా అందరిలోనూ ఉన్నది వ్యక్తిత్వం. అందరిలో ఉంది కదా నేను అని ప్రతివాడు గుండె మీద చేసుకుని చెప్తాడు. కానీ ఎందరు నేనులు ఉన్నారో, అలా ఎందరు నేనులో ఉన్నారు అనిపించేటట్టు చేసే శక్తి పేరు మాహేశ్వరి, ఇది అన్నారు ఇక్కడ. అలా చేస్తుందిట, ఒకే నేను అన్నే ఎన్నో నేనులుగా ప్రతివారు హృదయంలో స్ఫురింపజేస్తుంది, అది ఇక్కడ విషయం. అలా అనిపించుకోవడం వల్ల నేను అనుకుని ఈ శరీరం హృదయంలో అనుకోవడం వల్ల ఈ శరీరానికి సంబంధించిన పనులు దీనికి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటాడు, అలాగే దాని సంసారం నడుస్తుంది కదా. ఇప్పుడు మనకు తెలియాలంటే ప్రతి వారి హృదయంలో నేను అనే స్ఫురణకి హేతువయ్యి ఏకమైన అంతరాత్మనే ప్రభిన్న ఇవ బద్ధ ఇవ, రెండో వాక్యం. ప్రభిన్న ఇవ అంటే అది వేరుగా ఉన్నట్లుగాను బంధింపబడినట్లుగాను చేసే శక్తి మహేశ్వర శక్తి. చెప్తే అర్థం కానట్టుంది కదా, అలా అర్థం కానట్టు చేసే శక్తే మహేశ్వరి, ఆవిడే శక్తి అండి. శైవ బంధకరి శైవ మోక్షకరి, బంధించేటప్పుడు అవిద్య, మోక్షమిచ్చేటప్పుడు విద్య. విద్యా విద్యాస్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి, ఇది అనమాట. ఇప్పుడు ఇది మీరు జాగ్రత్తగా వింటే అది అర్థమైపోతుంది. విద్య అవిద్య రెండు నీ స్వరూపములే, బంధించేటప్పుడు అవిద్య, మోక్షమిచ్చేటప్పుడు విద్య. మోక్షం ఎంతమందికి వస్తుందండి? ఏ కొద్ది మందికో, బంధం అందరికీ హాయిగా ఉంది. కనుక రెండు ఆవిడ పనులే ఇది చూపిస్తున్నారు. వారి వారి యోగ్యతల్ని అనుసరించి చేస్తుంది ఆ తల్లి, అందుకు అవిద్యాస్వరూపంగా బంధిస్తుంటుంది. అలా బంధిస్తే కానీ ప్రపంచం నడవదు. ఆ ప్రపంచం నడపడం కోసం ప్రభిన్న ఇవ, ఈ నేను అనబడే చైతన్యం ఏ ఉపాధికి ఆ ఉపాధికానే వేరుగా ఉన్నట్లుగాను. ఇది మనం అనేక మార్లు ఉదాహరణ చెప్పినట్టు 10 కడవల్లో ఒకే సూర్యుడు ప్రతిఫలిస్తున్నా ఏ కడవలో ఆ కడవకు ఒక సూర్యుడు ఉన్నట్టు అనిపించినట్టు ఉన్నాడు కదండి, నిజంగా లేడా? ఏ కడవలో సూర్యుడు ఆ కడవలోనే ఉన్నాడు. ప్రతి కడవలో నీరు పోస్తే 10 ప్రతిబింబాలు కనిపిస్తే ఆ కడవ దృష్టితో చూస్తే అందులో సూర్యుడు ఉన్నాడు. అలా భిన్నంగా కనపడ్డం ఎంత సత్యమో అంత అసత్యం అవునా కదా. అదేవిధంగా ప్రతి జీవుల్లోనూ నేను నేనుగా స్ఫురించడం ఎంత సత్యమో అది ఏకమైన నేనుగా ఉన్నది అంతే సత్యం. ఇది ఉదాహరణగా తెలుసుకోవాల్సింది. అందుకే ప్రభిన్న ఇవ బద్ధ ఇవ, రాస్తున్నవాడు సామాన్యుడు కాదండి, తాను స్వయంగా తపస్సిద్ధి పొందిన ఋషి రమణ మహర్షికి శిష్యుడు. మరి ఇలాంటి పలుకులు కాకపోతే ఇంకేం పలుకుతాడు? మీకు నాకు సరదా కథలు చెప్తాడు కూర్చుని గణపతి ముని, ఇవే చెప్తాడు నేను. అందుకు ప్రభిన్న ఇవ బద్ధ ఇవ, ప్రభిన్నమైనట్లుగాను బంధింపబడినట్లుగాను చేస్తూ ప్రతి హృదయంలో వ్యక్తిత్వంగా ఉంటూ ఈ ప్రపంచమనే నాటకాన్ని నడిపే దర్శకురాలివైన నీ పేరు మాహేశ్వరి అన్నారు ఇక్కడ. అంటే ప్రపంచం నడవడానికి మూడవ శక్తి, మొదటి శబ్దశక్తి, రెండవది వ్యాపక శక్తి, మూడవది ప్రతివారిలో అహం రూపంగా స్ఫురిస్తున్న వ్యక్తిత్వ శక్తి, అది ప్రపంచం నడపడం కోసం. అదే యంత్రారూఢాని మాయ అనే శ్లోకంలో చెప్పినది ఇక్కడ చెప్పారు. అందుకే తిరోధానం అనే కృత్యము చేసే మహేశ్వరి స్వరూపము. ఇక కౌమారి, కౌమారి అంటే ఎవరండి? కుమారి కాదు, కుమారస్వామి యొక్క శక్తి కౌమారి. అమ్మవారికి కూడా కుమారి అని పేరున్నది. కుమారి అంటే పాప చిన్నపిల్ల కన్య అని అర్థం కాదు ఇక్కడ. ఇక్కడ అర్థం ఏంటంటే కుత్సితాన్ మారయతీతి కుమారి, ఇది అర్థం. కుత్సితాన్ కుత్సితులని మారయతీతి నశింపజేయినది. కుత్సితులు అంటే దుష్టబుద్ధి కలిగిన అసురులు, అసుర సంహారం చేసే మహాశక్తి కుమారి అంటే. అంటే అమాయకురాలు కన్యా బాల కాదనమాట, అసుర సంహారిణి, ఇది అర్థం. ఇది కుమారి శబ్దానికి మరొక అర్థం, ఇదే అసలైన అర్థం. ఆ కుమారస్వామి అన్న ఆ పని చేసిన వాడే, తారకాది ధనుజుల్ని సంహరించినటువంటి కుమార రూపంతో ఉన్న కుమారుడు ఆయన, అలాంటి స్వరూపం ఆ కుమారస్వామి యొక్క శక్తి. ఇది కుమారస్వామి శక్తి అంటే ఏంటో చూడండి, మాహేశ్వరి శక్తి ఏంటో తెలిసింది కదా.
ఆవిడ అలా లేకపోతే ప్రపంచం నడవదు కనుక మహేశ్వరి శక్తి ఉండి ప్రపంచాన్ని నడుపుతున్నది. ఇప్పుడు కుమారశక్తి, కుమారశక్తి ఇక్కడ మహేశ్వరి శబ్దం వచ్చినప్పుడు మరొక్క మాట స్వామి చెప్తాడు, మాయాంతు ప్రకృతి విద్య మాయనంతు మహేశ్వరం. మాయను ప్రకృతి అని తెలుసుకో, ఈ మాయ ఎవరి అధీనంలో ఉందో వాడు మహేశ్వరుడు అని తెలుసుకో, అది మాహేశ్వరి. మాయతో ప్రపంచాన్ని నడిపే ఈశ్వరి శక్తిని మాహేశ్వరి అన్నారు. ఈ నిర్వచనం చెప్పుకున్నా చాలు పెద్దగా, మరి ఇందాక భిన్నము ఏకము ఈ గోళ అర్థం కాకపోతే ఇది అర్థమైతే చాలు. మాయ అనే సూత్రంతో ప్రపంచాన్ని నడిపేటువంటి శక్తిని మాహేశ్వరి అని అన్నారు. ఇప్పుడు మనకి కౌమారశక్తి. కుమారశక్తి యొక్క అనుగ్రహం అందరికీ రాదండి, అందుకే సుబ్రహ్మణ్యోపాసన కుమార ఉపాసన అనేది చాలా అరుదు. ఇది ఎవరికి వస్తుంది, అసలు కౌమారి అనుగ్రహం ఎవరికి లభిస్తుంది, ఎవరి వద్ద కౌమారి భాషిస్తుంది? మాహేశ్వరి ఎలా భాషిస్తుందో చెప్పుకున్నాం, అలాగే బ్రాహ్మి గురించి చెప్పుకున్నాం, వైష్ణవి చెప్పాం, కౌమారి ఎక్కడ ప్రకాశిస్తుందో చూడండి. ఆహార శుద్ధి వసత పరిశుద్ధ సత్వే నిత్య స్థిర స్మృతిధరే వికసత్ సరోజే ప్రాదుర్భవశ్యమల తత్వ విభాషికాయ సాత్వం స్మృత గురుగుహస్య సవిత్రి శక్తి. ఈ మాటను చాలా చక్కగా చూపించారు ఇక్కడ. సవిత్రి అంటే జనని అని అర్థం. ఇది ఒక్కటి సంబోధనగా తీసుకుంటే సవిత్రి సావిత్రి రెండింటికి అర్థం ఏంటి, సకలలోక జనని. కానీ చమత్కారంగా గురుగుహస్య శక్తి అని చెప్పే స్థానంలో గురుగుహస్య సవిత్రి శక్తి అన్నారు. అంటే గురుగుహునికి నువ్వు సవిత్రివి, అంటే గురుగుహునికి తల్లివి అని చెప్పడం. గురుగుహస్య శక్తి గురుగుహుని శక్తి, గురుగుహుని శక్తి అన్నప్పుడు కౌమారి, గురుగుహస్య సవిత్రి అంటే ఉమాదేవి. ఇలా రెండు తీసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి నుంచి వచ్చిన శక్తిట ఈవిడ ఎలా ఉంటున్నది అంటే, శక్తి ఆయుధాన్ని పట్టుకుని మయూర వాహనంపై వచ్చింది ఈవిడ మాతృకాదేవతగా. అయితే సుబ్రహ్మణ్య శక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇక్కడ మనం అమ్మవారి మాతృకాతత్వంతో పాటు అసలు ఆ దేవతాతత్వాన్ని అర్థం చేసుకుంటున్నాం. మాయతో నడిపే మహేశ్వరుడు అర్థమైపోయాడు కదా. ఈయన చూడండి, ఈయన ఎక్కడ దొరుకుతాడు, ఆహార శుద్ధి వసత పరిశుద్ధ సత్వే. మనలో ప్రాణశక్తి, మనలో ఉన్న చైతన్యము శుద్ధం చేసుకోవాలి. చైతన్యం ఎప్పుడు శుద్ధమే కదండి, శుద్ధం చేసుకోవాలంటారేమిటి అని వెంటనే అడగచ్చు. ఎందుకంటే మనం సగం సగం వేదాంతం విన్నాం కదా, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అదో బాధ, చక్క నీటిలో బురద కలిపాం, నీరు బురద అయిపోయింది. కానీ నీరు బురద తప్ప, కలిపిన వాడు తప్ప. అప్పుడు బురదను కిందకు దించుకొని ప్రయత్నం చేయాలి లేదా, అందుకు ఫిల్టర్లు వగేరాలు తెచ్చుకుంటాం. పూర్వమైతే వాళ్ళు ఇండుపు గింజలను వేసేవారు, దాంతో అది కిందకు దిగిపోయేది, అప్పుడు తేట నీరు బయటకు వస్తుంది. అలాగే మనలో ఉన్న సత్వము జలం లాంటిది అనుకుంటే, మనం చేసినటువంటి రజోగుణ తమోగుణాది వికారములతో చేసిన పాపంలో బురదైపోయి అసలు మనలో ఉన్న సత్వశక్తిని కలుషితం చేసి, ఆ చైతన్య రూపం బలాన్ని సత్వం అంటారు, అది కలుషితమైపోయింది. అది శుద్ధం చేసుకోవాలి. అది శుద్ధం చేసే ప్రక్రియలు ఏమిటి, సాధనలు. ఏ విధంగా సత్వం శుద్ధమవుతుంది అంటే, ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి జరుగుతుంది. ఇది ఉపనిషత్ జ్ఞానం. అందుకే ఆహార శుద్ధి వశత పరిశుద్ధ సత్వే. ఎవడు ఆహారం శుద్ధంగా ఉంటుందో వాడి సత్వం శుద్ధంగా ఉంటుంది. అయితే కలుషితమైనటువంటి నీటిలో సూర్యబింబం కూడా కలుషితంగానే కనబడినట్లుగా, సత్వం శుద్ధంగా లేని వాడికి జ్ఞానం చెప్పినా వాడికి అది కలుషితమైపోతుంది. వాడు దాని పెడార్థాలు కూడా తీస్తాడు, అపార్థాలు కూడా తీస్తాడు. ఇది బాధలు. అంతకు ముందు తరించాలి అంటే సత్వశుద్ధి చేసుకోవాలి. సత్వశుద్ధికి హేతువు ఆహార శుద్ధి. దీన్ని బట్టి ఏం తిన్నా పర్వాలేదండి, దేవుణ్ణి స్మరించుకుంటే చాలు అనే మాట ఎంత తప్పో అర్థమవుతుంది ఇక్కడ. అందుకు మన సంస్కృతిలో ఆహార నియమాలు ఎక్కువ. ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు, ఎప్పుడు పెడితే అప్పుడు తినకూడదు, ఎలా పెడితే అలా తినకూడదు, పద్ధతులు ఉన్నాయి. అందుకే భోజన శుద్ధికి ఎక్కువ ప్రాధాన్యం మనకు కనబడుతుంది. కొంతమంది అంటున్నారు ఇలాంటి చాదస్థాలు ఉండడం వల్లే హిందూ మతాన్ని అందరూ విడిచిపెట్టేస్తున్నారండి అనొకటి. ఇదొకటి, మెడిసిను ట్రీట్మెంట్ ఉంది, దాన్ని చక్కగా పాటిస్తే ఆరోగ్యం వస్తుంది. అబ్బా నియమాలు పాటించలేనంటే అనారోగ్యంతో ఉండాల్సిందే, మరొకట్లేదు. అందుకు వేదాంత విద్యలోనే ఆహార శుద్ధి గురించి చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి అనేది ఉపనిషద్ మంత్రం. అది ఇదే మాటని వివేకానంద విదేశస్తుల ముందు చెప్పాడు. ఇది నా మతం అని చెప్తూ ఆహార శుద్ధి కావాలట. ఆహార శుద్ధి అంటే ఇందాక చెప్పినట్లు సరి అయిన భోజనాన్ని తినడం. అయితే ఇక్కడ ఆహారం అనగానే కేవలం అన్నం తినడం గురించే కాదు. అమ్మయ్యా అంటే ఏదైనా తినొచ్చన్నమాట అనుకోవచ్చు. ఏం చెప్తే ఏది ప్రమాదమో అని భయంతోనే చెప్తూ ఉంటాం మేమంత. అది కూడా ఒకటి, మనం తినే అన్నం కూడా ఒకటి. ఆహార శుద్ధి, ఆహారం అనే శబ్దానికి శంకరులు భగవద్గీతలో భాష్యం రాస్తూ ఆహ్రీతైతే ఆహార నీ ఇంద్రియములు అనుభవించేవి అన్నారు. ఒకటే మాట, ఆహారం అంటే ఇంద్రియాలు అనుభవించేవి. మనం ప్రపంచంలో అన్నీ అనుభవిస్తున్నాం, కొన్ని చూస్తున్నాం, కొన్ని వింటున్నాం, కొన్ని తింటున్నాం, రకరకాల కొన్ని ముట్టుకుంటున్నాం, కొన్నిటికి వెళుతూ ఉన్నాం. మన ఇంద్రియాలతో అన్నీ అనుభవిస్తున్నాం. ఈ అనుభవించేవి శుద్ధమైనవి అనుభవించాలి. ఇది చూడాలి. అంతేగాని పగలంతా ఉపవాసం ఉండి
చూడరానికి చూస్తూ కాలక్షేపం చేసాము అంటే అది అశుద్ధాన్నం తిన్నట్టే అర్థం. అదే అన్నం తిన్నట్టే కంటితో తిన్నావు చూడరానివి చూసి, అది తప్పే. అలాగే చక్కగా జపం చేస్తున్నాం, ఎవరో ఇద్దరు కూర్చుని మరొకరిని విమర్శించుకుంటున్నారు, అవి చాలా బాగుంటాయి వినడానికి. ఇంకొకరిని విమర్శించుకుంటే వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి పురాణ కాలక్షేపం కంటే. వెంటనే చెవట్టు పోయింది, మాలడి తిరుగుతుంది, వాడు ఏం తిట్టుకుంటున్నాడో అని వింటున్నావు. అంటే నువ్వు చెవితో తినకూడదు తిన్నావు, అదే ఆహారమే అది తెలుసుకోండి. అదేవిధంగా మీకు అన్నీ అనుభవించుకోవచ్చు, ఒకటి రెండు చెప్తే మిగిలిన తెలియవా, రోజు చేస్తున్న పనులేగా. కనుక నీ ఇంద్రియాలతో నువ్వు అనుభవించేవన్నీ కూడా శుద్ధములవ్వాలి, ఇది అనమాట. ఆహార శుద్ధి అంటే ఇదండి. అందుకు పెద్దవాళ్ళు నియమం చెప్పారు, నీ ఇంద్రియాలతో భద్రం కన్నేభి శృణయామ దేవా, భద్రం పశ్చే మాక్షపతి జయజత్రా, స్థిరే రంగై సుష్టు వాగం సస్తనూభి. భద్రమనే వింటూ ఉంటా, భద్రమనే అంటూ ఉంటా, భద్రమనే కంటూ ఉంటా అని మన అన్నీ కూడా మేలైనవి, శాస్త్రము నిర్దేశించినటువంటి ధర్మబద్ధమైనవి మాత్రమే మనం ఇంద్రియాలతో అనుభవించవచ్చు. అంతేగాని ఈ ప్రపంచం మిథ్య, ఈ ఇంద్రియాలు పనికి మాలినవని అసలు అనుభవం మానేస్తామా? ఆ మాటలు వినడానికైనా చెవి ఉండాలి కదా. అందుకు ఇంద్రియములు ఉంటాయి, ఇంద్రియములతో ధర్మబద్ధమైనవి భగవత్ సంబంధమైన అనుభవిస్తూ ఉంటే అది ఆహార శుద్ధి. ఇది నీ లోపల సత్వాన్ని శుద్ధి చేస్తుంది, ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి. అలాంటి సత్వశుద్ధి పొందిన వాడికిట నిత్య స్థిర స్మృతి ధరే, ప్రతీది కూడా సాధనాపరమైన అద్భుతమైన. వాడికి ఎలాంటి స్థితి వస్తున్నదంటే వాడి బుద్ధి క్రమంగా, అంటే బుద్ధిపై ఆహారం యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. ఆ మాటకు వస్తే అన్నము యొక్క సారమే మనస్సు కదా, మనం చెప్పుకున్నాం గుర్తుంది కదా. అందుకు అన్నం బాగుండాలి, లేకపోతే మనస్సు బాగోదు. అసలు ఈ రోజుల్లో వచ్చేసి ముప్పాదికి బాగా మానసిక రోగాలకి ఆహార నియమాలు లేకపోవడమే అని చెప్పడానికి నేను వెనుకాడను, ఎందుకంటే ఋషుల మాట నాకు బలంగా ఉంది. ఇంకా సైన్స్ చాలా రీసెర్చ్ చేయాలి ఈ విషయం తెలుసుకోవడానికి. దీనికి సంబంధించిన కథలు చాలా చాలా ఉన్నాయి. ఒక ఆయన ఒకరి ఇంటికి వెళ్ళేట, వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేసిన వెంటనే కూర్చున్నాడు విశ్రాంతిగా కిల్లి వేసుకుని. ఆ ఇంటి ఆయన పిల్లవాడు వచ్చాట, వాడి మెడలో బంగారు గొలుసుంది. ఇది కాజేస్తే ఎలా ఉంటుందని బుద్ధి పుట్టింది. ఇంతవరకు ఎప్పుడు ఈ మహానుభావుడికి బుద్ధే పుట్టలేదు అండి, ఇది ఎందుకు పుట్టిందా అని ఆలోచించాడు. అది గొప్ప విషయం, ఆలోచిస్తే అది గొప్ప విషయం. ఎలా ఆలోచించారో కూడా చెప్తారు మహానుభావుల తర్వాత. ఎందుకు పుట్టిందా అని ఆలోచించి వాకప్ చేశాట. ఇప్పుడు మీరు ఇవాళ మంచి కూర పెట్టారు, ఎలా వచ్చింది ఏమిటి అని. నేను బజార్కి వెళ్ళి తెద్దాం అనుకున్నానండి, కానీ తేవడానికి టైం లేదు, పొద్దున్న ఒక ఆయన తెచ్చొచ్చాడండి అన్నాడు. ఆయన ఎవడు భోజనం పెట్టానని పెద్ద లాయర్ట. పొద్దున్నే ఈ కూర మా ఇంటికి ఒకడు తీసుకొచ్చాను, వండి పెట్టానండి. తెచ్చిన వాడు ఎవడు అంటే ఒక దొంగ అండి, కేసు నాకు అప్పగించాడు తెచ్చిచ్చాడు నేను. అబ్బో, దొంగ తెచ్చిన కూర తినడం వల్ల నాకు ఈ దొంగ బుద్ధి పుట్టిందనమాట అనుకున్నాడు. అదృష్టం ఆయన పుణ్యం ఏంటో కానీ మొత్తం వాంతి అయిపోయింది అది. అప్పుడు ఆయనకు బుద్ధి పోయిందండి, ఇలాంటి దొంగ తిళ్ళు ఎన్ని తింటున్నామో, ఎలా తిరుగుతున్నామో, ఎవడు ఏ చేతితో పెట్టేస్తున్నాడో, మనం ఏ 10 రూపాయలు ఇచ్చి తినేస్తున్నాము. ఈ రోజుల్లో అమ్మలకి మరీ బద్ధకాలు అయిపోయి ఉట్టప్పుడు ఎలాగో ఆఫీస్ క్యాంటీన్లో ఆయన గారు వాళ్ళ ఆఫీసులో తింటాడు, నేను నా ఆఫీసులో తింటాను. వీకెండ్స్లో నేను ఈ భాష అంటేనే అర్థమవుతుంది. వీకెండ్స్లో అప్పుడు ఇంట్లో ఎవడు కష్టపడతాడు హోటల్కి పోదాం. మరి అలాంటి తిళ్ళు తిన్న వాళ్ళకి ధర్మం గురించి జ్ఞానం గురించి చెప్తే ఎక్కమంటే ఎలా వస్తుందండి ఇక్కడ అని మీరు చెప్పింది అందరికీ తెలియదండి. సామాన్లకు కూడా అంటే ఎందుకు తెలుస్తుంది? సత్వశుద్ధి లేదు. ఎందుకు సత్వశుద్ధి లేదు? ఆహార శుద్ధి లేదు. ఎంత క్రమం ఉందో చూడండి. అందుకే ఆహార శుద్ధి స్వసత పరిశుద్ధ సత్వే నిత్య స్థిర స్మృతి ధరే వికసత్స రోజే. అప్పుడు క్రమంగా వీడికి ఏమవుతుందంటే నిత్యమైన స్థిరమైన బుద్ధి వస్తుంది అన్నప్పుడు. అది కావాలి. ఇది ఆలోచిస్తే మీరు యోగపరంగా చూస్తే మూలాధారం నుంచి విశుద్ధి వరకు 2 పంచభూతాలు దాటిపోయాయి. ఆడ తర్వాత బుద్ధి స్థానం ఆజ్ఞాచక్రం. ఇక్కడంతా శుద్ధమైతే కానీ అక్కడ విచ్చుకోదు జ్ఞానం. అక్కడ విచ్చుకుంటే ఇంక సహస్రారంలో కూర్చొని అమ్మ అయ్య కనబడతారు ఇక్కడ. అది అక్కడది, అది శుద్ధమైన బుద్ధి అంటే అది. అశుద్ధమైన బుద్ధిలోనే షడానుడు గోచరిస్తాడు. ఆ తత్వం ఇక్కడ మనం గమనించాలి. అందుకు శుద్ధమైన తత్వము సత్వం మనలో ఏర్పడితే శుద్ధమైన తత్వం అర్థమవుతుంది. అందుకే ఈ శ్లోకంలో ప్రాదుర్భవసి అమలతత్వ విభాసిక, నిర్మలమైన బ్రహ్మతత్వం భాషిస్తుంది. నిర్మల బ్రహ్మతత్వమే సుబ్రహ్మణ్య తత్వము. ఇది తెలుసుకోవాల్సింది. అంత ఉదాత్తమైన తత్వం సుబ్రహ్మణ్య తత్వం. సత్వం స్మృత గురుగుహస్య సవిత్రి శక్తి, అదే గురుగుహుని యొక్క శక్తి. ఈ పదం ఎందుకు ప్రయోగించారండి? సుబ్రహ్మణ్యుడు గుహ అని పేరుంది, గురువు అని పేరున్నది. మన ముత్తుస్వామి దీక్షితులు అయితే గురుగుహ అన్నారు. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఆయన గురువు, గుహలో ఉంటాట. గుహ అంటే రహస్యము, జ్ఞానం ఎప్పుడు గుప్తమే, అజ్ఞానమే ప్రకటన. అందుకే గుహం, గుహ అంటే రహస్యం.
అందుకే పరం పుమాం సన్నిహితం గుహాయాం అని ఉపనిషత్తు కూడా చెప్తున్నది. అని గురుగుహస్య శక్తి కౌమారి అయింది కదా. ఇప్పుడు వరాహి, వారాహి వరాహవదనంతో ఉందిట. ఎంత బాగున్నదో చూడండి స్వరూపం. హవ్యం యయాది విషదో మధురం లభంతే కవ్యం యయా రుచికరం పితరో భజంతే అస్నాతి చన్నమఖిలోపి జనో యయైవ సాతే వరాహవదనేతి కలాంబ గీతాః. అమ్మ వరాహవదనం, వరాహం యొక్క లక్షణం ఏంటి? వరాహం పృథ్వీతత్వానికి సంబంధించినది, ఇది తెలుసుకోవాల్సింది. వారాహి అందుకే ఆవిడ తల్లి చేతిలో ఉన్న ఆయుధములు ఎప్పుడైనా చూసారా? తాడిత రిపు పరిపీడన భరణ హరణ నిపుణ హల ముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతిత్వమేవ కామాక్షి అంటాడు దూర్వాసుడు ఆ తల్లి గురించి చెప్తూ. మూకకవి కూడా ఇదే భావాన్ని చూపిస్తున్నాడు. ఏమని? క్రోడపతి భీషణముఖి, వరాహవదనంతో ఉన్న కామాక్షి తల్లి, నువ్వు చేతిలో పట్టుకున్న ముసలము హలము, హలము అంటే నాగలి, నాగలి దేనికి? భూమిని దున్నడానికే కదా. ముసలం దేనికి? ముసలం అంటే నెత్తి మొత్తడానికి కాదు, రోకలి. కొంతమంది మొత్తవలసిన అప్పడాల కర్రని, మొత్తవలసిన రోళ్ళ కర్రని ఇంకోలా వాడతారేమో, కానీ ఇక్కడ అమ్మ మాత్రం దేనికి వాడాలి? దానికే పడుతున్నది. ఇక్కడ స్వరూపం చూడండి ఎంత బాగా చూపిస్తున్నాడు. నాగలేమో దున్నడానికండి. ఇది మనం ఏ ధాన్యములైతే దున్ని పండిస్తామో దాన్ని తినడానికి అనువుగా మార్చేది రోకలి, అవునా లేదా? అందుగా రెండూ పట్టుకుందిట. ఇక్కడ అన్నాన్ని ఉత్పత్తి చేయడానికి నాగలి, ఉత్పత్తి అయిన అన్నాన్ని ఆహారంగా పరిణమింపజేసేది రోకలి. అందుకే అన్నం కూడా ఎన్ని పరిణామాలు తీసుకుని మనకు వస్తుంది. ఈ పరిణామంగా అన్నాన్ని అందించే శక్తి నాదే అని చెప్పడం కోసం రోకలి పట్టుకుంటుంది. నేనే వీటిని ఉత్పత్తి చేస్తానని చెప్పడం కోసం నాగలి పట్టుకుంటుంది. ఇది తెలియాలి. దీన్ని బట్టి మన దేవతల చేతుల్లో పట్టుకున్న ఆయుధాలు, వాళ్ళ వర్ణము, వాళ్ళ రూపము, వాళ్ళ వదనము, ఇవన్నీ తత్వాన్ని చెప్తున్నాయని తెలుసుకోవాలి. అలా వరాహవదనం, వరాహానుకున్న లక్షణం ఏంటంటే భూమిని ముట్టితో తవ్వుకుంటూ వెళ్ళడం వరాహం యొక్క లక్షణం. అందుకే ఆ భూమిని తవ్వేటువంటి శక్తి, దానివల్ల పరిణామం కలుగుతుంది. భూమిలో పరిణామాన్ని కలిగించే శక్తి, పండించే శక్తి, పండించేదాన్ని నోటికి అందించే శక్తి ఆ తల్లే. మొత్తానికి ఇప్పుడు తెలుస్తున్నది ఏమిటి? ఈవిడ భూతత్వానికి సంబంధించిన అన్నప్రదాయని, వారాహీదేవిని కానీ మనం నమస్కరించుకుంటే అన్నప్రదాన శక్తి లభిస్తుంది ఈవిడ అన్న. అంతేగాని వారాహిని కానీ భయపడిపోవడం కాదు. ఈవిడ ఐదవ శక్తి, అందుకే పంచమి అని పేరు ఈవిడికి. పంచమీ పంచభూతేశి అని చెప్తాం కదా, పంచమి అంటే వారాహీదేవి అని అర్థం. అందుకే హవ్యం యయా ద్విషదో మధురం లభంతే. ఇప్పుడు మీకు సప్తమాతృక తత్వం తెలుస్తున్నది కదా, దేన్ని ఎలా చూడాలి? ఆ తత్వంతో చూడాలి. అందుకే హవ్యం యయా ద్విషదో మధురం లభంతే, ఏ తల్లి వల్ల దేవతలకు అన్నం లభిస్తుందో, ఏ తల్లి వల్ల పితృదేవతలకు అన్నం లభిస్తుందో, ఏ తల్లి వల్ల సర్వజీవులకి అన్నం లభిస్తుందో ఆ తల్లి వారాహి అన్నారు. అంటే అన్నపూర్ణతత్వమే వారాహి అన్నమాట. ఇది ఆలోచించవలసిన అంశం. అందుకని వారాహి చాలా భయంకరమైన రూపమండి. కొంతమంది కాశీ వెళ్ళినప్పుడు తెల్లవారుజామున వారాహిని చూపిస్తారు, బయలుదేరుతుంటారు. అదేదో భయంకరమని తామేదో మహావీరులు అనుకుని వెళ్తారు. ఆవిడ చాలా అద్భుతమైన సర్వజగత్తిని పోషించి అన్నప్రదాయనండి. ఆవిడ తత్వం తెలియని వాళ్ళకి అన్ని భయాలే, తత్వం తెలిసిన వాళ్ళకి అంతా భయమే. తెలుసుకోండి, తత్వదృష్టితో చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. హవ్యము కవ్యము అని రెండున్నాయి. హవ్యము అంటే దేవతలు తినే ఆహారం పేరు హవ్యం. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన యజ్ఞముల్లో ఇచ్చే హవిస్సులు రెండు రకాలుగా ఉంటాయి. దేవతలను ఉద్దేశించి ఇస్తే అది హవ్యము, పితృదేవతలను ఉద్దేశిస్తే అది కవ్యము అంటారు. ఇక్కడ హవ్యం ఇచ్చేటప్పుడు ఇప్పుడు స్వాహారూపణగా ఇస్తుంది, కవ్యాన్ని అందించేటప్పుడు స్వధ. మన పని వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ ఇవ్వడమే, అక్కడికి చేర్చేది శక్తి ఇక్కడ. అందుకు ఈ భూమి యందు ఉత్పత్తి అయిన అన్నాన్నే హవ్యంగా కవ్యంగా నువ్వు ఇస్తూ ఉంటే అక్కడ దేవతలకి పితృదేవతలకు అందుతుంది అది ఇక్కడ. కనుకనే అన్నప్రదాయనైన ఈ తల్లి వల్లనే దేవతలకి ఆహారము, పితృదేవతలకి ఆహారం, మరి భూమి యందున్న సర్వజీవకోటికి ఆహారం. కనుకనే దేవతలకు కూడా అన్నం పెట్టే తల్లి అండి మా అమ్మ. అది ఇక్కడ చూపిస్తున్నారు, అన్నమిచ్చే తల్లి. అందుకే వారాహిదేవిని ఆరాధన చేస్తే అన్నానికి లోటు ఉండదు. మళ్ళీ భారతదేశం అన్నపూర్ణగా వర్ధిల్లాలి. అది కూడా ఎలాంటి అన్నం లభించాలి అంటే కెమికల్స్ మొదలైన విషాలతో కలుషితమైపోయిన తిళ్ళు తింటున్నటువంటి కాలం కాకుండా పుష్టికరమైన ఆహారం భారతదేశానికి లభించాలి అని మనం ప్రార్థన చేసుకుందాం వారాహిదేవికి. ఎందుకంటే ఇది రమణుల హృదయమే, ఇదే గణపతి మన హృదయం. దేశం బాగుండాలని తపన ఆయనకి ఎక్కువ. అందుకే మా అమ్మని ప్రార్థన చేయడం ఏంటంటే మా దేశాన్ని బాగా చూడండి. అందుకే అన్నప్రదాయనైన తల్లిని ఇంతవరకు చెప్పుకున్నాం. వారాహి ఏంది కదా, ఇక తర్వాత ఐంద్రి. ఇంద్రుని శక్తి ఐంద్రి, ఇంద్రాణి అని కూడా అంటారు. ఇంద్రాణి సప్తశతిని మహానుభావుడు పెద్ద రచనే చేశాడు ఈయన. ఇంద్రాణి శక్తి అంటే సామాన్యం కాదు. ఇంద్రుడు అంటే ఎవరు? భిన్న భిన్న దేవతలు అనుకోవద్దు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకే పరమేశ్వరి స్వరూపాలని అవగాహన మనకు కలిగిస్తున్నాడు. ఆ ఏకత్వాన్ని మర్చిపోవద్దు. అందుకు మళ్ళీ కథల్లోకి వెళ్ళిపోయి ఇంద్రుడు
బ్రహ్మదేవుడు ఈ కథలు హాస్యాలు వద్దు మనకి. ఇంద్ర అనేది ఈశ్వర పరంగా వాడబడిన శబ్దం, అది పరమేశ్వరుడే ఇంద్రుడు. సర్వైశ్వర్యములు ఎవడవో వాడు ఇంద్రుడు, ప్రకాశస్వరూపుడు ఎవడో అతడు ఇంద్రుడు. అంటే ఇంద్ర దీప్తో అనే ధాతువు ప్రకారంగాను, ఇది ఐశ్వర్య అనే ధాతువు ప్రకారంగాను ఐశ్వర్యవంతుడు ప్రకాశవంతుడు అర్థం ఇంద్ర శబ్దానికి. అతను ఎవరయ్యా అంటే సర్వైశ్వర్యములు ఎవడవో వాడు ఈశ్వరుడు, ఈశ్వర అని నేరుగా అర్థం ఉన్నది దీనికి. ఆ ఇంద్రుని యొక్క శక్తి, ఈ ఇంద్రశక్తి ఎప్పుడు వస్తుందంటే ఇది వజ్రము ధరించి వస్తుంది అండి. వజ్రం అంటే ఏమిటో కాదు, సృష్టిలో ధర్మం నిలబడాలి, అధర్మం శిక్షింపబడాలి అన్నప్పుడు అధర్మాన్ని శిక్షించడానికి వచ్చిన ఈశ్వర శక్తి పేరు వజ్రము. అందుకే మహద్భయం వజ్రముద్యతం అని వేదంలో మంత్రం ఉన్నది. మహద్భయం ప్రపంచాన్ని శాసించే ఈశ్వరుని యొక్క స్వరూపం అది, అది మహద్భయం. అది శాసిస్తుంది, అడ్డదిడ్డంగా తిరిగితే రోగాలు వస్తాయి. ఆ రోగం అనే మహద్భయం అక్కడ పెట్టడం వల్ల ఇప్పుడు సరిగ్గానే ఉంటాడు. శిక్షారూపం అది కూడా ఉంటుంది, అది ఇన్బిల్ట్గా అంటే ప్రపంచంలో నిర్మాణమే పెట్టాడు ఆయన వజ్రశక్తిని. అది వజ్రం, అది దేన్నైనా తెగ నరకగలదు. ఈశ్వర శాసనం యొక్క శక్తి అది. ఆ వజ్రం అంటే ఈశ్వర శాసన శక్తి, అందుకని అది ఏదో ఒక ఆయుధం ఇది కాదు. అయితే కథలో దధీచి మహర్షి చెప్పాడంటే అది ఒక యోగ రహస్యం, ప్రస్తుతాన్ని కదా అప్రస్తుతం. ఇక్కడికి ఇంతే తెలుసుకుంటే చాలు. మొత్తానికి దుష్టా నిహంసి జగతామవనాయ సాక్షాత్ అన్యైశ్చ ఘాతయసి తప్తబలైర్మహద్భి దంభోళి చేష్టిత పరీక్ష బలా బలారే శక్తిర్న్యగాది తవ దేవి విభూతి రేష అన్నారు. ఆ ఇంద్రియ అనబడే నీ విభూతి శక్తి ఏమిటి అంటే దుష్టాన్ నిహంసి, దుష్టుల్ని హింసిస్తున్నది, శిష్టుల్ని కాపాడుతున్నది. స్వయంగా తానే వచ్చి శిక్షించడమే కాకుండా యోగ్యులైన పరాక్రమశాలుల ద్వారా శిక్షింపజేస్తాడట ఆయన. ఇక్కడ భగవంతుడు తానే వచ్చి శిక్షించనక్కర్లేదు, ఆ భగవచ్చక్తిని పొందడానికి తగినటువంటి యోగ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా శిక్షింపజేస్తాడు. అలా శిక్షింపడానికి వచ్చినటువంటి ఒక ఛత్రపతి శివాజీ, ఆయన ఇంద్రుడే, ఆయనలో ఆ శక్తిని ప్రవేశింపజేశాడు. అలా ధర్మరక్షణ కోసం ఉద్యమించే వారందరికీ కూడా ఐంద్రియ శక్తి బలం తప్పకుండా లభించాలి అని మనం ప్రార్థించాలి. అదే అధర్మాన్ని శిక్షించడానికి పనికొచ్చే ధర్మము యొక్క శక్తి పేరు ఐంద్రి, అది తెలుసుకోవాల్సింది. అందుకే అధర్మాన్ని శిక్షించే శక్తి ఇది ఐంద్రి యొక్క అర్థం. అది ఎలా శిక్షణుడే దంభోళి చేష్టిత పరీక్ష బల, తన వజ్రము ద్వారా ఈ బలాన్ని నిరూపిస్తాట, వజ్రాయుధం ద్వారా. అది వజ్రాయుధం పట్టిన వాడు ఆయన బలారే హే అన్నారు. ఇక్కడ మేమే బలవంతులమని విర్రవీగే అసురుడికి శత్రువైన ఇంద్రుడు, అది ఆ ఇంద్రశక్తి, అదే ఐంద్రి అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే ఇంద్ర ఆరాధన వల్ల శక్తి లభిస్తుంది. అందుకే ఐంద్రినే ఈయన దర్శించాడు, ఇంద్రాణీదేవిని. ఆ ఇంద్రాణీదేవియే రేణుకాదేవిగా ఉన్నది. దశమహావిద్యల్లో ఈ తల్లికి చిన్నమస్త అని పేరు, ప్రచండ చండి అని పేరు. ఇంద్రాణి ప్రచండ చండి, ఈయనకి చాలా ఇష్టదైవం అయిపోయిందండి అప్పటి నుంచి కూడా. అది కూడా అమ్మవారు ధరించినటువంటి స్వరూపమే. ఇప్పుడు ఐంద్రి అయింది కదా, ఇప్పుడు అసలు తల్లిని చూపిస్తున్నారు చాముండ. ఇంతవరకు లోక వ్యవహారం నడిపి చూపించాడు, ఇది అసలుదండి. ఏమిటి అందులో ఉన్న ప్రత్యేకత? అంత దేవీ మహత్యంలో దుర్గొచ్చింది, అటువైపు మహిషాసుర మర్దిని వచ్చింది, కాళి ఇత్యాది అనేక రూపాలు వచ్చాయి, కానీ చాముండానే ఎందుకు వచ్చింది అంటే ఈవిడ ప్రధానమైన మాతృశక్తి అనమాట. ఈవిడే కావలసిన శక్తి. చాముండ అని పేరెందుకు వచ్చింది కథలోనే చూపిస్తారు. అసలు ఈ చాముండ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారికి మొట్టమొదటిగా ధూమ్రాక్షుడు వచ్చినప్పుడు కనుబొమ్మలు ముడివేసింది. ఆ కనుబొమ్మలు ముడిలో ఉంచి నల్లగా ఒక దేవి వచ్చిందండి, ఎర్రని నాలుక వేళ్లాడేసుకుని వచ్చింది ఆవిడ. ఆవిడ వచ్చి చండముండల సమస్త శాలల్ని క్షణాల్లో లోపలికి లాగేసుకుంది. ఆవిడ పేరు కాళి. ఆ కాళి ఇంకా అమ్మ దగ్గరే ఉంది. మొట్టమొదట అమ్మ నుంచి వచ్చిన తల్లి ఆవిడ. శుంభని శుంభ సంహారం సందర్భంలో మొట్టమొదటి వచ్చిన తల్లి అమ్మ నుంచి వచ్చింది ఆవిడే కాళి. అది కనుబొమ్మల ముడిలోంచి అంటే ఆజ్ఞాచక్రం, అక్కడి నుంచి వచ్చింది ఆవిడ. ఎవరైనా కాలం యొక్క ఆజ్ఞకి శిరస వహించాల్సిందే. నీలో యవ్వనం తీసేస్తానంటుంది కాలం, నోరు మూసుకుని అనుభవించాల్సిందే. అంతేగాని నేను నల్లరంగు వేసుకుంటానన్నా పూసుకున్నదే కానీ లోపల ఉన్నది అదే. ఆ కాలం యొక్క ఆర్డర్ని ఎవడు దాటలేడు, అందుకే ఆజ్ఞాచక్రంలోంచి వచ్చింది. శాసించేది కాలం కదా, మనందరం కాలం చేసి శాసించబడుతూ ఉన్నటువంటి వాళ్ళమే. ఆవిడ వచ్చిందండి, ఆవిడేం చేసింది? మొత్తం మింగేసింది. ఆవిడ పని ఎక్కువ అండి మిగిలిన వాళ్ళకంటే. చండముండల శానలన్నిటి మింగేసింది. అబ్బో ఇంత పెంచుకున్నానే ఎన్నాళ్ళ నుంచో అనుకుంటే క్షణంలో మింగేసింది. ఇంతే, మనం ఎంతో అని పోగు చేసుకున్నది ఒక్క క్షణంలో లాగేస్తుంది అదే కాలం అంటే. అదే కాలో జగద్భక్షక, చూడండి ఇక్కడ మొత్తం మింగేసింది. మింగేయడమే కాదు, అమ్మవారికి ఎంత హెల్ప్ చేశారో తెలుసా? ఆవిడే ఈ చండముండల దగ్గరికి వెళ్ళింది. ఆ చండముండలు ఇద్దరు తలలు నరికేసి తెచ్చుకోవచ్చు. ఎందుకో తీసుకొచ్చానంట, అబ్బా మంచి పని చేసావు, చండ ముండ సంహారం చేసావు కనుక నేను చాముండ అంటున్నాను అన్న తల్లి. అలా వచ్చింది టైట్లు. అంటే కాళీదేవికే చాముండ అని పేరు అన్నట్టు. ఎవరైనా కాలం యొక్క ఆజ్ఞకి శిరస వహించాల్సిందే. నీలో యవ్వనం తీసేస్తానంటుంది కాలం,
నోరు మూసుకుని అనుభవించాల్సింది. అంతేగాని నేను నల్లరంగు వేసుకుంటానన్నా పూసుకున్నది కానీ లోపల ఉన్నది అదే. ఆ కాలం యొక్క ఆర్డర్ని ఎప్పుడూ దాటలేడు. అందుకే ఆజ్ఞాచక్రంలోంచి వచ్చింది. శాసించేది కాలం కదా, మనందరం కాలం చేతి శాసించబడుతూ ఉన్నటువంటి వాళ్ళమే. ఆవిడ వచ్చిందండి, ఆవిడ ఏం చేసింది, మొత్తం మింగేసింది. ఆవిడ పని ఎక్కువ అండి మిగిలిన వాళ్ళకంటే. చండముండల శరణలన్నిటి మింగేసింది. అబ్బో ఇంత పెంచుకున్నానే ఎన్నాళ్ళ నుంచో అనుకుంటే క్షణంలో మింగేసింది. ఇంతే మనం ఎంతో అని పోగు చేసుకున్నది ఒక్క క్షణంలో లాగేస్తుంది. అదే కాలం అంటే అదే కాలో జగద్భక్షక. చూడండి ఇక్కడ మొత్తం మింగేసింది. మింగేయడమే కాదు అమ్మవారికి ఎంత హెల్ప్ చేశారో తెలుసా. ఆవిడే ఈ చండముండల దగ్గరికి వెళ్ళింది. ఆ చండముండలు ఇద్దరు తలలో నరికేసి తెచ్చుకొచ్చి, ఎందుకో తీసుకొచ్చానంట, అబ్బా మంచి పని చేసావు, చండముండ సంహారం చేసావు కనుక నేను చాముండ అంటున్నాను అన్న తల్లి. అలా వచ్చింది టైట్లు. అంటే కాళీదేవికే చాముండ అని పేరు అనమాట. అంటే కాళీ ఉపాసన చేస్తున్నాను చాముండాయే అని. ఆ తర్వాత తల్లి మరొక పని చేసిందండి. ఈ తల్లి చేసిన పనులు ఎక్కువ. మొట్టమొదటి వచ్చి అంత పని చేసింది, తర్వాత ఈ పని చేసింది. మూడో పని ఏమిటి అంటే, ఈ శుంభుని శుంభులు చూశారు, నేను ఎంతో నమ్ముకున్న చండముండలు కాస్త వాళ్ళ సైన్యంతో సహా పోయారు, ఇప్పుడు నేను నమ్ముకున్నది ఒక్కడనే అని వాడిని తెచ్చుకొచ్చాడు. వాడి పేరు రక్తబీజుడు. వీడి పని చాలామందికి తెలిసిందే. వాడిని కొడితే ఎన్ని రక్తపు చుక్కలు పడతాయో అంతమంది మళ్ళీ పుట్టుకొస్తున్నారు. అదే రక్తబీజుడి యొక్క పని. కొడుతున్న కొద్దీ అలా పుట్టుకొస్తున్నారు. ఆఖరికి సప్తమాత్రికులు ఇదివరకు ప్రతి రాక్షసుని కొట్టేశారు. బ్రాహ్మీదేవి ఏం చేసిందంటే కమండలంలో జలం వేసి విసిరిందిట, దాంతో కొందరు పోయారు. ఆ శక్తి ఆవిడిది. ఇక వైష్ణవి అయితే శంఖచక్రములన్నీ ప్రయోగించింది. ఇక మాహేశ్వరి అయితే త్రిశూలం ప్రయోగించింది. అంత విజృంభించి ఉత్సాహం చేస్తున్నారు. ఈ రక్తబీజుడు వాళ్ళందరికీ టెన్షన్ పెట్టాడు. నేను ఎందుకంటే వాళ్ళంతా కొడుతున్నా పడుతున్న రక్తపు చుక్కల నుంచి మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. ఏమిటిదంతా ఆశ్చర్యం వేసింది. అప్పుడు చూస్తోంది ఈ తల్లి ప్రధానమైన దుర్గమ్మ చూస్తూ, ఇదిగో నువ్వు రామ్మ అని పిలిచింది. ఎవరిని, చాముండ అనగా కాళిని పిలిచి, వీళ్ళ పని నువ్వు చూసుకో, వీడికి రక్తం పడుతున్న కొద్దీ వస్తున్నారు, వాళ్ళని చంపుతున్న కొద్దీ మళ్ళీ వస్తున్నారు, లెక్క కంతమంది పుట్టుకొస్తున్నారు, వీళ్ళని కొట్టనది. అప్పుడు ఆ కాళి అనగా చాముండ ముందుకొచ్చి ఒక మంచి పని చేసిందిట, నాలికను చాచిందిట. విస్తారం వదనం కురు అన్నది తల్లి. ఇప్పుడు వెంటనే నాలుగు చాచింది. నాలుగు చాచిన వెంటనే పడుతున్న ప్రతి రక్తపు చుక్కని చప్పరించి మింగేస్తుంది. ఇంకా వాడు పుట్టడానికి అవకాశం లేదు. అలా ఎప్పుడైతే వాడు రక్తమంతా తాగేయబడిందో వాడు ఇంకా ఎండిపోయేట. అప్పుడు వాడిని త్రిశూలంతో పొడిచి దుర్గమ్మ చంపేసింది. నిజానికి రక్తబీజుని చంపింది ఎవరు, ఇప్పుడు కాళీయే కదా. ఆవిడ మింగేయబడిన వల్ల జరిగింది కదా, అందుకు ఆవిడే కావాలన్నాడు. చాముండ రక్తబీజ దమని ఈ మాటకి ఈయన ఇచ్చిన అర్థం ఉన్నదే. ఇది ఒక్కడు చాలు, గణపతి ముందు మన ఋషి అని దండం పెట్టుకోవడానికి ఏం అద్భుతమైన భావం చూపిస్తున్నాడు. చాలా గొప్ప లెవెల్. సంకల్ప రక్త కణపాన వివృద్ధ శక్త్యా జాగ్రత్ సమాధి కలయేశ్వరితే విభూత్యా మూలాగ్ని చండ శశిముండ తనుత్ర భేత్య చముండయా తనుషు దేవి నకిం కృతం స్యాత్. మనలో ఉన్న శక్తి అలాగే ఉంది. మనం ఇంకా విస్తారం వదనం కురు అనలేదు. అది వచ్చింది బాధ. అందువల్ల రక్తబీజులు తెగ పుడుతున్నారండి మన లోపల. వాళ్ళతో కాలక్షేపం చేసేస్తున్నాం. ఇంకా నోరు తెరువు అని లోపల నుంచి ప్రేరణ రాలేదు. అమ్మ ప్రేరణ రావాలి. వస్తే చాముండ నోరు తెరిచిందా చాలు, రక్తబీజంలో చచ్చేరుకుంటారు. చాముండ అంటే ఏమిటని అర్థం చెప్పాడంటే, నిజానికి యోగ శాస్త్రం వేదాంత శాస్త్రం అంత కలబోసి, ఓహో నా భారతీయ పురాణం ఇంత మహావిద్యని కలబోసుకున్నదా అని ఆశ్చర్యచకితులమై నమస్కరించగలిగే అర్థాన్ని చెప్పాడు మహానుభావుడు. ఏమిటి భావం? సంకల్ప రక్త కణ. ఇది ఆ తల్లి ఎవరయ్యా అంటే జాగ్రత్ సమాధి కళ. ఏమి పేరు వేశాడో జాగ్రత్ సమాధి కళ. ఇది గొప్ప మాట అండి. జాగ్రత్ సమాధి కళ అంటే అసలు సమాధి అంటే అక్కడ ఉన్నాడు గోరీలు అన్నాడు ఒక ఆయన. అదే సమాధి అంటే జ్ఞాన సమాధి. జ్ఞాన సమాధిలో యోగం చెప్పే సమాధి వేరు, వేదాంతం చెప్పే సమాధి వేరు. జాగ్రత్తగా వినండి. యోగం చెప్పే సమాధి చిత్తవృత్తులను నిరోధం చేసి లయింపజేయడం, అంతే సమాధి. ఆ సమాధి వేదాంతం చెప్పదు. వేదాంతం చెప్పే సమాధి వేరు. తెలియాలి తేడా. లేకపోతే యోగమే గొప్పదని శంకరులు అనేవారు. యోగం సహకారే తప్ప సంపూర్ణం కాదని చెప్పారు. అది తెలుసుకోండి. ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో మనం వివరించుకున్నాం. ఆ సమాధి వేరు, అది జాగ్రత్త సమాధి. అది ఆ పదం సరైన అద్భుతమైన పదాన్ని ఇచ్చాడు ఆయన, జాగ్రత్త సమాధి. అదేవిధంగా మనం నిద్రపోయినప్పుడు అందరూ సమాధిలో ఉంటారు తెలుసా, తెలియదండి నిద్రా సమాధి స్థితి. సమాధి స్థితి అంటే జాగ్రత్త చూడండి, సమమైన బుద్ధి సమాధి, సమత్వమైన జీ సమాధి. అందరికీ సమబుద్ధి ఉందా? ఉందంటే నేను ఒప్పుకోను. నేనండి, మీరే ఒప్పుకోరు తెలిస్తే. జాగ్రత్తలో ఉన్నప్పుడు ఎవడు బుద్ధి వాడిదే మనం చెప్పుకున్నాం. ఒకరికి అర్థమవుతుంది, ఒకరికి అర్థమట్లేదు. ఒక్కొక్కడు ఒక ఆలోచన. ఎవడు బుద్ధి వాడిదే, సమత్వం లేదు. జాగ్రత్తలో సమత్వం లేదు. స్వప్నంలో ఎవడి కలవాడిదే, అప్పుడు సమత్వం లేదు. సుషుప్తిలోకి వెళ్ళండి, అందరూ ఒకటే.
సుషుప్తిలో అందరూ ఒకటవునా కాదా? మీకో సుషుప్తి నాకో సుషుప్తి లేదు, మీకో కళ నాకో కళ ఉండొచ్చు. కనుక కళలో మెలకువలో భిన్నత్వం ఉంది తప్ప సుషుప్తిలో సమత్వమే ఉంది కదా. అది సుషుప్తిలో అందరూ ఒకటే, అక్కడ ఉంటుంది ఈశ్వరతత్వం. కానీ అది తెలుసుకోలేని అజ్ఞానం అక్కడ ఉంటుంది. కనుక ఆ సమాధిని సమాధి కింద చెప్పరాదు, లేకపోతే ప్రతివారు సుషుప్తి మోక్షం అనుకుంటారు. అది నిద్రలో వచ్చేటువంటి స్థితి, అది సుషుప్తిలో లభిస్తుంది ఇది. అందుకే నిండార రాజు నిద్రించి నిద్రయ్యనొకటే, అండనే బంటు నిద్ర అది అనొకటే అని ఈ భావంతో అన్నాడు అన్నమయ్య. మనకేం తెలుసు అది? ఏదో సాంకర్యానికి చెప్పిన పాట అనుకుంటాం మనం అని చెప్పింది ఆ మాట. సరే, మొత్తానికి ఇక్కడ అంశం తెలిసింది కదా. జాగ్రత్త సమాధి అని చెప్పడంలో విషయం ఏంటంటే మెలకువతోనే ఉంటాడు, అన్నిటినీ సమముగా చూస్తాడు, అక్కడ అంతా సమమైన బ్రహ్మమని చూస్తాడు. ఆ జాగ్రత్త సమాధి అనే కళ చాముండ అన్నాడు ఇక్కడ, అనగా బ్రహ్మ విద్యా స్వరూపుణి. చాముండ అంటే బ్రహ్మ విద్య, ఇది తెలుసుకోండి. అంతేగాని రక్తపానం చేసి అసుర సంహారం చేసి ఒక ఉగ్రశక్తి కాదు చాముండ అన్న, చెండి అన్న. చాముండ అంటే బ్రహ్మ విద్యాదేవి. దాని ముందు మూడు బీజములు ఉన్నాయి, ఆ బీజములు జపం చేసే వాళ్ళకి తెలిస్తే నేను సభలో చెప్పకూడదు కనుక చెప్పట్లేదు. ఆ మూడు బీజములు సత్, చిత్, ఆనందము. అంటే సచ్చిదానంద స్వరూపుని అయిన బ్రహ్మ విద్యావిడ. అలాంటి బ్రహ్మ విద్యని నేను అనుసంధద్మహే అనగా అనుసంధానము చేసుకుంటున్నాను. ఇది చండీ మంత్రానికి అర్థం. శబ్దం చెప్పకుండా అర్థం చెప్పాను, జపం చేసుకునే వాళ్ళు అర్థాన్ని తెలుసుకోండి. సచ్చిదానంద స్వరూపుని అఖండ బ్రహ్మ విద్య చాముండ. ఇక్కడ తల్లి రక్త బీజుణ్ణి సంహరించేటప్పుడు ఆ రక్తపు చుక్కలు తాగిందిట. అందుకు మనం అమ్మ రా రక్తపు చుక్కలు తాగు అని లేపాలట. లేపితే లేచి నాలుకని చాచుతుంది. ఈ కథ ఏమిటో కాదు, అందరిలో కుండలిని శక్తి నిద్రపోతుంది, అవునా లేదా? నిద్రపోతున్న దశలో యోగ నిద్రారూపిణి ఖాళీ నిద్రపోతున్నది. జాగృతి చేయండి, బ్రహ్మదేవుడు చేశాడు ఆ పని. కథ గుర్తుంది కదా, విష్ణువు యొక్క యోగ నిద్రని ఆయన స్తుతిస్తే ఖాళీ బయటకు వచ్చింది. అలాగే నీలో మూలాధారంలో ఒదిగి నిద్రపోతున్న కుండలిని జాగరణ చేయి. ఆ జాగరణ అమ్మాలే అమ్మాలే అని అడుగు, దానికో సాధన ఉంది. ఆ సాధన ఏమిటి? కుండలిని యోగ సాధన. అంతేకాదు మీరు భక్తిగా అమ్మని ఆరాధన చేస్తూ జపం చేసి శరణాగతులు ప్రార్థించినా ఆవిడ విని లేస్తుందండి తప్పకుండా. పిల్లాడికి ఏదో ప్రమాదం వచ్చింది, అమ్మ నిద్రపోతుంది, పిల్లాడు ఏడుస్తూ లేపితే అమ్మ లేవదా? పిల్లాడిని కాపాడదా? అందుకే నీలో నిద్రపోతున్న కుండలిని అమ్మని లేపు, తప్పకుండా లేస్తుంది. ఆ లేచేటప్పుడు ఎలా చేస్తుంది అంటే ముందుగా మూలాధార చక్రం చుట్టూ కూడా మన అజ్ఞానం ఆవరించుకుపోయింది తమస్సు, దాన్ని ఛేదించుతుంది. అది ఛేదిస్తే కానీ పైకి లేదు, దుప్పటి తీస్తే కానీ బయటకు రావడం ఉండదు కదా. కనుక ప్రతివారిలోనూ కుండలిని ఉంది, కానీ అందరిలో నిద్రపోతుంది, ఏ ఒక్కళ్ళలోనూ లేస్తుంది. ఎవడలో కుండలిని నిద్రలేస్తుందో వాడికే పరతత్వ స్ఫురణ. యోగం కుండలిని అంటుంది, వేదాంత శాస్త్రం జ్ఞానం ఉంటుంది, అంతే. మరి ఏమిటి లేదు, పరిభాషలు మారాయి కానీ పరమార్థం ఒక్కటి తెలుసుకోండి. ఇది మీరు గ్రహించితే అక్కడ లేచిన కుండలను ఏం చేయాలి? ఆ మూలాధారం చుట్టూ ఆవరణ పెంకులా గుండిపోయిన తమస్సును ఛేదించి బయటకు రావాలి. అది తమస్సును ఛేదించి బయటకు వస్తుంది. అంటే మొట్టమొదట ఉన్నది ఆ గట్టి తమస్సు. మూలాధారం నుంచి పెంకు ఎప్పటి నుంచి ఉందో తెలుసా? అనేక జన్మల నుంచి అలవాటైతుంది. దేహాత్మ భ్రాంతి అనబడే పెద్ద పెంకు దాన్ని పగలగొడుతుంది. ఆ పగలగొడితే బ్రహ్మగ్రంథి విభేదిని అక్కడ భేదం చేసుకుని వస్తుంది ఆవిడ. ఆవిడ భేదం చేసుకుని వచ్చి ఎక్కడికి తిన్నగా వెళుతుంది అంటే నాలిక చాచినట్టుగా మూలాధార నుంచి క్రమంగా సహస్రారం దగ్గర తీసుకెళ్తుంది. తలకాయ అండి, తలకాయకి ముండ అని పేరు. ఇక్కడికి వచ్చినటువంటి తలకాయ ముండ అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ సహస్రారాంతర్గతమైన రసాన్ని అందుకుంటుంది. ఇలా అందుకోవడానికి ఇక్కడ మెలకు పొంది పైకి వెళుతుంది కదా. ఇక్కడ కింద మూలాధారం దగ్గర ఛేదించడం చండాసురుణ్ణి సంహరించడం. ఆ తర్వాత పైకి వెళ్ళి అక్కడ అందుకుని అక్కడ పెంకేమిటో తెలుసా? మనస్సు అక్కడ పెంకుట. మనస్సు పెద్ద అడ్డు. అక్కడ సహస్రార కమలంలో ఉన్న పరమాత్మని తెలియనివ్వకుండా అడ్డుకునేది మనస్సుట. అది మహాప్రమాదకారి కదండి. అందుకు ఆ మనస్సు అనే పెంకుని ఛేదించుకుంటుంది. తలలో ఉన్నది మనస్సు అని చెప్పాం కదా. కనుక ముండా అంటే మనస్సు, మనోలయమే మోక్షం కదా. దాన్ని ఛేదించుకు వెళుతుంది. ఆ ఛేదించుకు వెళ్ళాలంటే ముందు చేయాల్సిన పని ఏమిటంటే, నీకు ఆ మనస్సు ద్వారా జరుగుతున్న మహాప్రమాదం ఏంటో తెలుసా? సంకల్పం. మనస్సును మనం ఎందుకు ఛేదించలేకపోతున్నామంటే మనస్సు నుంచి సంకల్పాలు పుడుతూనే ఉన్నాయి. వాడే పెద్ద రక్తబీజుడుగాడు. వాడు అడ్డుకుంటున్నాడు అక్కడ ముండంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు రక్తబీజుడు. ఆ రక్తబీజుడు ఎవడో కాదు, మన మనస్సే. ఈ మనస్సులో పుట్టే సంకల్పాలే రక్తపు చుక్కలు. ఒక రక్తపు చుక్క పడితే దాని నుంచి మళ్ళీ పుడుతున్నాడంటే ఒక సంకల్పం నుంచి ఎన్ని పనులు, ఎన్ని పనుల నుంచి మళ్ళీ ఎన్ని సంకల్పాలు,
ఈ సంకల్పాలు 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 అయిపోతూ ఈ సంకల్పాలతో జనన మరణ పరంపరలో పడుతూ జన్మలు జన్మలనే రక్త బీజుల్లోకి వెళ్ళిపోతున్నాం మనము. ఎన్ని పుట్టుకలు వస్తున్నా ఇంత వేదాంత అర్థం ఉందండి. ఇది చూపిస్తున్నాడు కనుక సంకల్ప రక్త కణములు సంకల్పాల నుంచి అన్నీ పుడుతున్నాయి. అందుకే కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్పాడు. ఎంత గీతే భగవద్గీతే, గీత చెప్తే వేదాంతం, కథ చెప్తే అద్భుతం. అది కానీ కథలో కూడా గీతే. ఇక్కడ చూడండి, ఎస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగత అన్నాడు. ఇక్కడ అవునా లేదా? కర్మలకి ఏది ఆధారం? సంకల్పం. సంకల్పము కామము కర్మ. కోరిక నేను చేస్తానని సంకల్పంగా రాగానే అది కర్మగా అవుతుంది. ఆ కర్మ జన్మల పరంపరలోకి తీసుకుపోతుంది. అందుకు నువ్వు జన్మ పరంపర నుంచి బయటపడాలి అంటే సంకల్పాన్ని నిగ్రహించాలి. సంకల్పం మహాప్రమాధికారి. ఈ సంకల్పాలు పోవాలి అంటే కాళీతత్వాన్ని ఉపాసించాలి. ఇది చెప్తున్నాడు. సంకల్ప శక్తుల్ని నిద్రాణపరచాలంటే కాళీతత్వాన్ని ఉపాసించండి. యోగపరంగా అయితే అచ్చండమైన తీవ్రమైన అజ్ఞానపు కవచాన్ని, అందుకే ఇక్కడ మాట వేశారు, మూలాగ్ని చండ, మూలాగ్ని చండ శశి ముండ. ఇది అగ్ని, అది చంద్రుడు కదా, ఈ మధ్యలో సూర్యుడు, అది హృదయం. అది ఇక్కడ అందులో హృదయం ఉన్నది. హృదయం చిచ్చక్తే, హృదయం వేరు మనస్సు వేరు. హృదయం అంటే చిత్, చిచ్చక్తి ఉన్న చోటు, అది మనం ముందే చెప్పుకున్నాం దహరము. ఇది మనస్సు శిరస్థానం. ఈ రెండు సవరించుకోవాల్సింది అదే. దానికి సహకరిస్తుంది దహర విద్య. దానితో క్రమంగా నువ్వు మేల్కొల్పగానే అక్కడ తనుత్ర అనే మాట వేశారు చూడండి. మూలాగ్ని చండ శశిముండ తనుత్ర భేత్రియ. తనుత్రం అంటే కవచం. కవచం అంటే కప్పు, డిప్ప. డిప్ప పగలగొట్టింది తల్లి. అక్కడ చండు చుట్టూ ఉన్నటువంటి అజ్ఞాన పావరణ్ణి, ఆవరణ ఆవరణ్ణి పగలగొట్టి పైకి వెళ్ళి క్రమంగా ప్రతి సంకల్పపు రక్తపు చుక్కని తాగేస్తూ ఇంకా సంకల్పం మిగలనివ్వకుండా చేసింది. సంకల్పం మిగలనివ్వకుండా చేసేస్తే మనస్సు లేదు. మనస్సు లేకపోతే మనోలయం మోక్షం కదా. తిన్నగా వెళుతున్నాడు, అమనస్క స్థితికి తీసుకువెళుతున్నది. అక్కడికి వచ్చే సహస్రార కమలం, ఆ దాని చుట్టూ ఆవరించిన మనస్సు అనే కవచం ఎప్పుడైతే ఛేదింపబడిందో అది ముండాసుర సంహారం. మన మనస్సులో ఎంత చెప్తున్నా పుట్టుకొస్తున్నటువంటి సంకల్పాలే రక్తబీజులు. ఇది పోవాలంటే కాలాన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎన్ని సంకల్పాలు చేసుకున్నావు, ఈ కాలం మింగేలే. ఈ కాలస్వరూపాన్ని ఒక్కసారి ఆలోచిస్తే మన అహంకారాలు చచ్చూరుకో, మన సంకల్పాలు ఏమవుతాయి, అన్నీ మింగేస్తోంది కాలం. మనం ఒక్కటి తెలుసుకుంటే ఆ సంకల్ప దశని దాటిపోయిన భూమికి మనం చేరగలం. అందుకే ఆ భావం మొత్తం చూస్తూ ఓ తల్లి సంకల్ప రక్త కణపాన వివృద్ధి శక్త్యా జాగ్రత్ సమాధి కలయేశ్వరితే విభూత్యా. అందుకే చాముండ అంటే జాగ్రత్ సమాధి. జాగ్రత్త సమాధి అంటే మెలకువలో ఉన్నటువంటి బ్రహ్మ విద్య. వాడు బ్రాహ్మీ స్థితిలోనే ఉంటాడు, మెలకువతో ఉంటాడు. నిద్ర కాదది, మైమరపు కాదది. సర్వమును బ్రహ్మమయముగా చూడగలిగే బుద్ధిని సమాధి అంటారు. సర్వత్ర సమదర్శిన అన్నాడు కదా. సమదర్శనం అంటే ఇదండి, అందరినీ సమంగా చూడమన్నారండి నా కనుక నేను అందరితో ఎక్కడ పెడితే అక్కడ తింటానండి అన్నాడు ఒక ఆయన. కృష్ణుడు చెప్పింది అది కాదు, సాంకర్యం వేరు సమత్వం వేరు. సమత్వము అంటే అంతటా వ్యాపించిన ఏకైమైన ఈశ్వర చైతన్యాన్ని మాత్రమే చూస్తాడు ఉపాధులను చూడ్డవాడు. ఇది నగ, ఇది ఉంగరం అని మనం చూస్తాం, అంతా బంగారం అని చూసినట్టు. సర్వత్రా వ్యాపించిన ఏక చైతన్యాన్ని దర్శించిన వాడు సమాధి, జాగ్రత్త సమాధి. నా కళ్ళు మూసుకుంటే పరబ్రహ్మ కనబడతాడండి ఒక ఆయన అన్నాడు. కళ్ళు తెరిస్తే పోతాడనమాట. ఏమిటది, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా కూడా ఉంటుంది. ఆ స్థితిని సాంభవీ స్థితి అంటారండి, దాన్ని సాంభవీ ముద్ర అంటారు. అంతర్లక్ష్యం బహిర్దృష్టి. కళ్ళు తెరుచుకు బయటకు చూస్తుంటట్ట, కానీ వాడు అసలు చూపు మాత్రం సర్వాంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మనే చూస్తుంటాడు. అది జాగ్రత్త సమాధి. ఆ జాగ్రత్త సమాధే మనసు యొక్క స్థితిని దాటించగలదు. ఇంత అపరూపమైన మాట. అయితే మరి చాముండ అంటే ఏమిటండి? మళ్ళీ మొదటికొస్తాం. ఇక్కడ చండ అటు ముండ ఈ రెండింటి ఛేదించింది అంటే మూలాధారాన్ని ఛేదించి అక్కడ సహస్రారంలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్న మనస్సు అనే ముండ కవచాన్ని కూడా ఛేదించి ఈ మధ్యలో సంకల్పాలని తాగిపారేసి ఆ సహస్రార కమలంలోకి చేరిన కుండలిని శక్తి చాముండ. ఇది అర్థం చెప్పుకున్నాను. ఇంకొక అర్థం చండ శబ్దానికి శాస్త్రపరమైన అర్థం ఉన్నది. చాముండ అంటే చముం డాతి ఇది చాముండ అన్నారు. చమువుని నశింపజేయునది. చము అంటే, చము అంటే సైన్యము అని అర్థము. సైన్యం అనగా సమూహము, గుంపు. గుంపు చము అంటే గుంపు, సమూహాన్ని పోగొడుతుందిట. సమూహం అంటే అనేకత్వం. బ్రహ్మము ఏకత్వము, సమూహము అనేకత్వము. ఈ అనేకత్వము ఏదైతే ఉన్నదో దానిలో చిక్కుకుపోయాం, అనేకంలో చిక్కుకుపోయాం. ఈ అనేకాన్ని పోగొట్టి ఏకత్వాన్ని తెలుసుకోవాలి. ఈ అనేకమే అజ్ఞానము, ఏకమే జ్ఞానము.
ఈ అనేకమైన అజ్ఞానాన్ని పోగొట్టి ఏకమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే చముబును అనగా అనేకత్వపు భ్రాంతిని నశింపజేసి ఏకత్వ సత్యాన్ని మనకు అందించేటువంటి బ్రహ్మ విద్యయే చాముండ. ఇది ఈ అర్థంతో చేయండి. ఇక్కడ నుంచి చాముండ జపం ఎంత అద్భుతమైన విషయం ఉన్నదో ఆ అర్థం ఉందండి చాముండ మంత్రంలో. ఇది తెలియకుండా మనమేంటో ఉగ్రదేవతలను పూజిస్తామండి, చండి అంటారు, చాముండ అంటారు అనే వాళ్ళ నోరు మూయించడానికి అర్థం పరికొస్తుంది. దీనికి శాస్త్రం చెప్పిన ఉత్పత్తే నేను చెప్తున్నాను. చము ద్వియదాది సమూహ రూపాం సేనాం డాతి లాతి ఆదత్తే స్వాత్మసాక్షాత్కారేణ. స్వాత్మసాక్షాత్కారేణ, ఆత్మసాక్షాత్కారం జరిగితే ఈ అనేకత్వ భ్రాంతి పోతున్నది. కనుక ఆత్మసాక్షాత్కారము ద్వారా పంచభూతాది సమూహ భ్రాంతిని పోగొట్టేటువంటి శక్తిని చాముండ అంటారు అని చూపించే. వియదాది సమూహ అంటే 24 తత్వాలు ఏవైతే ఉంటాయో వాటిని దాటిన తర్వాత తత్వానికి వెళ్ళాలి కదా. కనుక ఈ తత్వములన్నీ ప్రకృతి తత్వాన్ని అధిగమించి ఉన్నటువంటి పరమతత్వాన్ని పొందించే విద్య పేరు చాముండ. ఇది బ్రహ్మ విద్యాస్వరూపిణి. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాస్వరూపిణి అని చెప్పే భావమే ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చాముండ అంటే ఎంత బాగా వచ్చింది చూడండి. జ్ఞానం ఎలా ఉందో తెలుసా? జ్ఞానం కాసింత మెరియడం, కొద్ది కొద్దిగా కనబడడం, అప్పుడప్పుడు కనబడడం ఉన్నది. జ్ఞానం స్పష్టంగా ఉన్నదంతా బయట పెట్టి కనబడుతుంది. ఆ బయట పెట్టి కనబడమే చండి అంటే అర్థం. ఉన్న ప్రతాపంతో చూపిస్తే సూర్యుడు ప్రచండ సూర్యుడైపోయాడు. ఉన్న పరమసత్యాన్ని చూపిస్తే అజ్ఞానం హడలు పుట్టించేటంత చండంగా ఉంటుంది. అదే ప్రచండ చండి, అదే చాముండ. అది ఇక్కడ చెప్తున్నారు. ఇలాగా సప్తమాత్రిక జ్ఞానం చూపిస్తున్నారు. చాముండ అనేది చివరికి చెప్పిన శక్తి. ఇది బ్రహ్మ విద్య. మిగిలినవన్నీ చెప్పిన ఒక విషయమైతే ఇక్కడ బ్రహ్మ విద్యాస్వరూపిణి. శుభ్రుని తత్వం బ్రహ్మతత్వాన్ని స్ఫురింపజేస్తుంది. చాముండా తత్వం బ్రహ్మతత్వంగా మనల్ని మిగిల్చి మోక్షాన్ని ఇస్తున్నది. ఇది చాముండ అనే శబ్దానికి అర్థం. ఇలా చండ శశిముండ ఈ విధంగా సప్తమాతృకా తత్వాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత విషయంలో మాయాతత్వాన్ని చూపిస్తున్నారు. త్వం లోకరాజ్ఞి పరమాత్మని మూలమాయ చక్రే సమస్త సురభర్తరి జాలమాయ ఛాయేశ్వరాంతర పుమాత్మని యోగమాయ సంసారసక్త హృదయేశ్వసి పాశమాయ. 4 రకాల మాయలు చెప్పారండి. మాయ అంటే ఏమిటి? మాయ అనగానే ఇక్కడ పెద్ద పెద్ద అర్థాల్లోకి వెళ్ళొద్దు. భ్రాంతి ఇలాంటి అర్థాలు కూడా తీసుకోవద్దు. అది పరమేశ్వరుని యొక్క అనిర్వచనీయమైన శక్తి. ఆ శక్తి ఎలా ఉంటుందండి? పేరే అనిర్వచనీయ. ఇలా ఉంటుందని చెప్పలేని ఈశ్వర శక్తికి మాయ. దానితోనే సృష్టి స్థితిలయలన్నీ చేస్తున్నాడు. కనుక సృష్టి స్థితిలయ కారకమైన ఈశ్వర శక్తి మాయ. ఈశ్వర శక్తి ఎక్కడెక్కడెలా ఉంటుందో చూడండి. త్వం లోకరాజ్ఞి పరమాత్మని మూలమాయ. పరమాత్మ యందు ఇది మూలమాయ అని చెప్పబడుతుంది. అంటే ఈ సమస్త ప్రకృతికి మూలం గనక అది మూలమాయ అని చెప్పబడుతుంది. దానిని ముల్లోకాల్లో వ్యాపించేటప్పుడు ఆ శక్తి ఇంద్రుడికి ఇవ్వబడుతుంది. కనుక శక్రే సమస్త సురభర్తరి జాలమాయ. ఆ ఇంద్రుడి జాలాన్ని వేస్తూ ఉంటాడు, అతని పనిది. అందుకే ఎవడో తపస్సు చేస్తూ పెద్దవాడైపోదాం అనుకుంటుంటే పరీక్ష పెడుతుంటాడు ఇంద్రుడు. ఎందుకంటే వాడి పద ఊడిపోతుందని భయం అండి అంటాడు అజ్ఞాని. పదవిడిపోతుందని భయం కాదు, జాలం వేస్తాడు. వాడు ఎంతవరకు యోగ్యుడో పరీక్షిస్తాడు. అది జాలం. అలా వేసి ప్రపంచాన్ని నడుపుతాడు. అదే ఇంద్రజాలం. అది మాట. ఇంద్రజాలం అనే మాట ఊరుకునే రాలేదు, ఇది అర్థం. కానీ ఇంద్రజాలం శక్రే సమస్త సురభర్తరి సర్వదేవపతి అయిన ఇంద్రుని యందు జాలమాలిగా ఉంటావమ్మా. ఇక ఛాయేశ్వరాంతర పుమాత్మని సూర్యమండలంలో ఉన్న నారాయణుడు ఉన్నాడే, ఆయన దగ్గర ఎలా ఉంటామంటే యోగమాయ. అక్కడ యోగమాయ రూపంతో ఉంటుందా? అంటే ప్రళయకాలంలో సృష్టిని బీజాలుగా చేసి తన బొడ్డులో దాచిపెట్టుకుని నిద్రపోయేవాడు, అది యోగమాయ. యోగమాయ అన్నప్పుడు జ్ఞానము ఏమాత్రము చెక్కు చెదరని స్థితిలో మాయాశక్తిని నియంత్రించేవాడు విష్ణువు. అందుకే యోగమాయ. కనుక పరమాత్మలో మూలమాయ, ఇంద్రునిలో ఇంద్రజాలమాయ, అది ఇంద్రజాలం. అలాగే విష్ణువునందు యోగమాయ. మరి మనలోనూ? మనలోనూ ఉంది ఆవిడ శక్తే. ప్రాంత భేదాలు బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్పబడుతుంటుంది. ఇంట్లో అగ్నికి, శ్మశానంలో అగ్నికి, యజ్ఞాగ్నికి తేడా లేదు. అగ్ని ఒకటే అయినా అదేవిధంగా ఇక్కడ మాయ కూడా స్థానం బట్టి ఒక చోట పూజ్యస్థానం పొందుతున్నది, మరొక చోట అయ్యో వదిలించుకుంటూ బాగుండి అనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉన్నదో చూడండి. సంసారసక్త హృదయేషు. ఎన్ని చెప్పినా సంసారం వైపు తిరుగుతూ ఉంటాం, అవునా లేదా? ఎన్ని చెప్పండి, అంతెందుకు? అంత వేదాంతం చెప్పిన వాడు కూడా తర్వాత వెంటనే ఎంత అసహ్యకరంగా ప్రవర్తిస్తాడో కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే. అందుకే అఘటన ఘటన పటీయసి మాయ అంటారు శంకరులు. మహామహా పండితులను కూడా భ్రాంతులకు దించేస్తుంది. అందుకే నేను జ్ఞానిని అని పరోక్ష జ్ఞానం కలిగిన వారికి జ్ఞానినామపి చైతాంసి దేవీ భగవతి హిస్సా బలాద్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అంటుంది కదా సప్తశతి. అది అర్థం చేసుకోండి. అక్కడ జ్ఞానులు అంటే అపరోక్ష జ్ఞానుల గురించి చెప్పలేదు, పరోక్ష జ్ఞానులు.
శాస్త్రములన్నీ బాగా చదువుతూ ఉపన్యాసాలు తెగ వింటూ ఉపనిషత్తులు తెగ పరిశోధిస్తూ ఆత్మతత్వం అంటే అని స్పష్టమైన అవగాహన కలిగిన వాళ్ళు గొప్పవారే, కానీ వాళ్ళు కూడా మాయలో పడే ప్రమాదం. ఆ తత్వాన్ని పొందినవారు మాత్రమే ఆయన దాటగలరు, కానీ తత్వం తెలిసిన వారు మంచివారే, మనకంటే గొప్పవారే, కానీ వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు మాయలాగేస్తుందో తెలియదు. అందుకే జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాద్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. జడభరతుణ్ణి లాగేలే, ఎంతమంది మహామహా తపస్సులు లాగబడ్డారు ఈ మాయలో. విశ్వామిత్రుడు అఠం వేసి మఠం వేస్తే లాగిపారేసింది మాయ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రతి వారిని సంసారం వైపు తిప్పుతూ ఉంటుంది మాయ. అంత క్లిష్టమైనది మాయ. అలా నడిపితే కానీ సంసారం నడవదు. అందుకు సంసార సక్త హృదయేషు, సంసారంపై ఆసక్తి కలిగిన వారి హృదయంలో ఈ మాయ పేరు పాశమాయ అని చెప్పారు ఇక్కడ. కనుక మూలమాయ, జాలమాయ, యోగమాయ, పాశమాయ అని నాలుగు రూపాలుగా నువ్వే ఉన్నావమ్మా అని వర్ణించుతూ, త్వం భూతభర్తరి భవశ్యనుభూతి నిద్ర సోమస్య పాతరి బిడౌజసి మోద నిద్ర సప్తాశ్వబింబ పురుషాత్మని యోగ నిద్ర సంసారమగ్న హృదయేశ్వసి మోహ నిద్ర. నిద్రలు మళ్ళీ నాలుగు రకాలు. ఇప్పుడు నా నిద్రను ఏమంటారండి అని నిద్రలు ఇచ్చి అడగద్దు. దీన్ని మొద్దు నిద్ర అంటారు, దీనికి ఇంకోటి లేదు. ఇక నాలుగు నిద్రలు చూపిస్తున్నారు ఇక్కడ. అదేమిటంటే వాడు అనుభూతి నిద్రట. అనుభూతి నిద్ర అని అంటే వాడు నిద్రలో అనుభూతి కూడా ఉంటుందిట. ఇలాంటిది ఎవరికి ఉంటుందంటే భూతభర్తరి అనగా పరమేశ్వరుడిలో అనుభూతి నిద్రగా ఉంటుంది. నిద్ర అంటే ఏమిటో కాదు, బాహ్య ప్రపంచాన్ని పట్టించుకొని స్థితి నిద్ర. ఇది అర్థం తీసుకుందాం ముందు. బాహ్య స్మృతి లేకపోవడమో లేదా బాహ్యం గురించి ఆలోచన లేకపోవడమో నిద్ర. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉన్నది. పరమాత్మ ఎందు అనుభూతి రూపంలో ఉంటుంది. ఇది ప్రళయావస్థకు సంబంధించిన మాటలండివి. ప్రళయావస్థలో పరమాత్మ ఏ విధంగా ఉంటాడు, ప్రపంచం ఏం చేయట్లేదు. ఆయన ప్రపంచం చేస్తేనే కదా మనం మెలకువలో ఉన్నాడని తెలుస్తుంది. మనం పొద్దుట్లో చేసిన పని చేస్తేనే మెలకువలో ఉన్నామని అవతల వాడు అర్థం చేసుకుంటాడు. లేదండి నేనేం పని చేయకపోయినా అలాగే అంటున్నారంటే కళ్ళు తెరవడం పను, టీ తాగడమనో పని చేసావు నువ్వు. మెలకువలో ఉండడం అంటే ఏదో పని చేస్తేనే మెలకువ, ఏ పని చేయకపోతే నిద్ర. అలాగే పరమాత్మ కూడా నిద్రపోతున్నాడంటే ప్రళయంలో ప్రపంచం చేయట్లేదు. అలాగే నా నిద్రను ఏమంటావు అప్పుడు? ప్రపంచం చేయట్లేదని పేకప్ చెప్పి మంచి నిద్రపోతున్నాడా? అప్పుడు ఆ నిద్రని మల్లాడి నిద్ర అనకూడదు, దాన్ని అనుభూతి నిద్ర అనాలి. దీనికి స్వాస్థ్యానుభూతి అంటారు. స్వాస్థ్యానుభూతి అనగా తన పరమాత్మ భావంలోనే ఆయన ఉన్నాడు, జాగరూక స్థితిలోనే ఉంటాడు. ప్రపంచం పనిచేయట్లేదంతే, తన జాగరూక స్థితిలో తాను నిలిచిపోయి ఉంటాడు. అలాగా పూర్తి స్వాత్మజ్ఞానంతో ఉన్న పేరు అనుభూతి నిద్ర. ఆత్మానందానుభవం నుంచి జారిపోడైన. ఇక బిడౌజసి, బిడౌజుడు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుల్లో మోద నిద్ర రూపంతో ఉంటుందిట. సోమస్య పాతరి, ఆయన యజ్ఞ సంబంధమైన అమృతాన్ని పానం చేస్తాడు ఆయన, యజ్ఞముల ద్వారా వచ్చేది. అందుకే సోమస్య పాత్ర. అప్పుడు అతనికి కలిగే ఒక ఆనంద భావం, అని ఇంత చేస్తున్న ఒక ఆనంద స్థితిలో ఉంటాడట. ఆనంద స్థితిలో ఉంటాడు కనుక లౌకిక వికారాలకు అంటకుండా ఉండేటువంటి ఇంద్రశక్తిని, అక్కడ అతని స్థితిని మోద నిద్ర అన్నారు. అది ఆనంద స్వరూపమే నిద్రది. ఇక నారాయణ్ణి యందు యోగ నిద్ర అన్నారు. అక్కడ యోగ నిద్ర అంటే సమస్త ప్రపంచం యొక్క బీజదశలు తనలో దాచి పెట్టుకుని సరైన సమయం వచ్చే వరకు ఎదురు చూస్తూ తాను అంతర్ముఖుడై ఉన్న స్థితి యోగ నిద్ర. ఇప్పుడు ఆ మూడు నిద్రలో మన నిద్ర ఏమిటి? ఆ మూడు కాదు, ఏది కాకుండా ఉండదు. మనది నిత్య నిద్రట. ఈ నిద్ర పేరు ఒకటి ఉందండి, ఏమి బాధపడక్కర్లేదు, మోహనిద్ర అన్నాడు ఇక్కడ. సంసారమగ్న హృదయేశ్వసి మోహనిద్ర. మోహనిద్ర, మోహం అంటే సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే. అంతటా భాషించి నీలో కూడా నేనని తెలియబడుతున్నది ఆ పరమాత్మయే అని ఎందరు చెప్పినా ఏమిటో అనిపిస్తోందా? దాని పేరు మోహం. తాను కాని దాన్ని తాను అనుకోవడం పేరు మోహము. ఇదొకటి. ఆ మోహంలో ఉంటుంది ఎవరిలో? సంసారసక్త హృదయేషు. ఎప్పుడు సంసార విషయాలపై రుచి కలిగిన వారు, ప్రాపంచిక విషయాలపై రుచి కలిగిన వారు హృదయంలో ఈవిడ మోహనిద్రగా ఉంటుంది. ఇందాక మాయల్ని ఈ నిద్రల్ని దగ్గర తెచ్చుకోండి, రెండో ఒకటి తెలుస్తుంది. అందుకే అమ్మవారు యోగ నిద్రగా అక్కడ ఉన్న తల్లి ఖాళీగా వచ్చింది. ఆ తల్లి మనలో మోహనిద్రగా ఉన్నది. కనుక నిద్రని వదిలించమని బ్రహ్మ ప్రార్థించినట్లుగా మనలో మోహనిద్రగా ఉన్న తల్లి జాగృతి చెంది జాగ్రత్త సమాధి దశగా రావాలి అని ప్రార్థించాలి అని చెప్పడం చండీ సప్తశతి యొక్క సారాన్ని మనకు అందించారు. మొత్తం సప్తమాతృకలు చండీదేవి కలిసి వాళ్ళు మొత్తం ఆక్రమించుకున్నారు మనకి. అలాంటి సప్తమాతృక తత్వాన్ని, మాయా నిద్ర అనబడే నాలుగు రకాల మాయలు, నాలుగు నిద్రల్ని ఇంత అద్భుతంగా మన యోగ వేద వేదాంత శాస్త్ర సంపతంగా దర్శించి ప్రదర్శించినటువంటి గణపతి ముని గారికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి.